ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः आराममस्य पश्यन्ति न तं पश्यति कश्चनेति। అదే చాలా గొప్ప వాక్యం, ఇది చాలా గంభీరమైన వాక్యం. ఈ పరమాత్మ యొక్క క్రీడ, ఆరామం అంటే క్రీడ ను చూస్తున్నారు. అస్య ఆరామం పశ్యంతి అంటే జాగ్రత్త అవస్థ అంతా కూడా పరమాత్మ యొక్క ఒక క్రీడ. జాగ్రత్త అవస్థలో పరమాత్మ అనేకానేకములైన విషయములను సృష్టించి వాటితో ఆడుకుని, ఆడుకోవడం అంటే సుఖ దుఃఖాలు, ఆటలో సుఖము దుఃఖము రెండు ఉంటాయి. ఇప్పుడు క్రికెట్ ఆడారనుకోండి, కొంతమంది నెగ్గుతారు కొంతమంది ఓడిపోతారు. నెగ్గిన పార్టీలో కూడా బాగా ఆడిన వాడికి కీర్తి ఉంటుంది, బాగా ఆడలేకపోయిన వాడికి అపకీర్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఈ క్రీడను చూస్తున్నారు, ఈ జాగ్రత్త అవస్థ అనే క్రీడ. జాగ్రత్త అవస్థ అంటే ఎలా ఉంటుందంటే వివిధ పదార్థములు భాషిస్తాయి, ఇవన్నీ దే కమ్ టుగెదర్, దే అరైజ్ టుగెదర్, కో అరైజింగ్ అంటారు. కో అరైజింగ్ ఇది ఒక ప్రధానమైన ఫిలసాఫికల్ పాయింట్. ఇప్పుడు తండ్రి కొడుకు వాళ్ళిద్దరూ దే కమ్ టుగెదర్, కో అరైజ్. అంతేగాని తండ్రి ఉన్నాడు కానీ కొడుకు లేడనో, కొడుకు ఉన్నాడు కానీ తండ్రి లేడనో అలా ఉండదు. ది కో అరైజ్. సిమిలర్లీ ఎవ్రీథింగ్ ఘటము ఉన్నది అంటే ఘటజ్ఞాతతో పాటే ఉంటుంది ఘటం. ఘటజ్ఞాత లేకుండా ఘటం ఉండదు. ఎ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ ద నోవర్ ఆఫ్ ది పార్ట్, ఉన్నప్పుడే పార్ట్ ఉంటుంది. పార్ట్ ఈజ్ ఎ మెంటల్ ఆబ్జెక్ట్ యాజ్ మచ్ యాజ్ ది నోవర్ ఈజ్ ఎ మెంటల్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇవన్నీ కో అరైజ్. ఓవరాల్గా చెప్పాలంటే ఒక జాగ్రత్త వ్యక్తి లేకపోతే జాగ్రత్త ద్రష్టతో పాటుగా జాగ్రత్త అవస్థ అంతా కూడా లేస్తుంది పైకి. ది కో అరైజ్. ఈ కో అరైజింగ్ని ఒక మెడిటేషన్ కింద చెప్తారు. అంటే ఏది స్వతంత్రంగా ఏది ఉండదు. స్వతంత్రంగా ఉందనే కదా మన సమస్య అంతా. ఏమిటంటే మనకి సుఖాన్ని ఇచ్చేది బయట ఇండిపెండెంట్గా ఉన్నది, కాబట్టి దాన్ని మనం సంపాదిస్తే మరింత సుఖం వస్తుంది అని రాగము నిర్మాణం అవుతుంది. అలాగే మనకి దుఃఖమునిచ్చేది బయట ఇండిపెండెంట్గా ఉన్నది అని ఆ విధంగా ద్వేషము నిర్మాణం అవుతుంది. కానీ సుఖ దుఃఖములు అనేవి అవి ఇండిపెండెంట్గా ఏమి ఉండవు. సుఖితో పాటే సుఖము పుడుతుంది, సుఖముతో పాటే సుఖీ పుడతాడు. కాబట్టి సుఖీ సుఖము అనేవి ది కో అరైజ్. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తిని చూస్తే మీకు సుఖం కలిగిందనుకోండి, అదే కొంతకాలం అయ్యేప్పటికీ ఆ వ్యక్తిని చూస్తే మీకు సుఖం కలగడం మానేసిందనుకోండి, అంటే అంతే అర్థం ఏంటి, వ్యక్తి వాడే ఒకప్పుడు సుఖం కలిగింది ఇంకొకటి దుఃఖం కలిగింది, అలా అవుతుంది. దుఃఖం కలుగుతుంది అంటే అర్థం ఏంటి, సుఖము సుఖి కలిసి ఉంటారు. ఇప్పుడు సుఖము సుఖి కాంబినేషన్ బ్రేక్ అయిపోయి అదే వ్యక్తికి దుఃఖం అయిపోయింది. ఎందుకని ఆ వ్యక్తిని చూడగానే వీడికి దుఃఖం నిర్మాణం అవుతుంది, దుఃఖి అయినాడు వీడు. కాబట్టి ది కో అరైజ్. మొత్తం జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థ అంతా కూడా ఇట్ కో అరైజెస్ అలాంగ్ విత్ ది వన్ హూ సీస్ ది జాగ్రత్త అవస్థ, ద ద్రష్ట. ఈ మొత్తం ద్రష్టాదృశ్యము దీనిని అంతనే ప్రకాశింపజేస్తూ ఆడుకుంటోంది ఆత్మ చైతన్యము. అంతే, స్వప్నం విభూతి అంటే కూడా అదే. స్వప్నం కూడా అంతే. స్వప్నంలో మీరు స్వప్న ప్రపంచాన్ని స్వప్న పురుషుణ్ణి కలిపి మీరు సృష్టిస్తారు.
ది కో అరైజ్. స్వప్న పురుషుడు లేకుండా స్వప్న ప్రపంచము ఉండదు, అలాగే స్వప్న ప్రపంచము లేకుండా స్వప్న పురుషుడు ఉండడు. మీరు కళ చూశారు, కళలో మీరున్నారు కానీ ప్రపంచమేమీ లేదు, అలాంటిదేమీ ఉండదు. మీరు కళ చూశారు, కళలో స్వప్న ప్రపంచం ఉన్నది కానీ మీకంటూ ఒక పాత్ర దానిలో లేదు అనే ప్రపంచము కూడా ఉండదు. కాబట్టి ది కో అరైజ్, ఎవ్రీథింగ్ కో అరైజెస్. దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే, ఆ వ్యక్తి లేకపోతే నాకు బ్రతుకు లేదు అని వీడు అంటాడు. అని ఆ వ్యక్తి పోయిన తర్వాత 4 కాలాల పాటు బతుకుతాడు, అలా అంటూ ఉంటాడు అంతే. జీవిత రహస్యం ఎలా ఉంటుందో చెప్తున్నా, అలా అంటూ ఉంటాడు అంతే. సో ఆ వ్యక్తి లేకుండా పోవడమో అవుతుంది, వీడు దుఃఖిస్తూ ఆ వ్యక్తిని మిస్ అయిపోతూ తను తిట్టేసుకుంటూ తన ప్రారంభాన్ని నిందించుకుంటూ వీడు 4 కాలాల పాటు బతుకుతాడు. వాట్ డస్ ఇట్ ప్రూవ్? ఇట్ ఓన్లీ ప్రూవ్స్ ఆ వ్యక్తి లేకుండా నువ్వు బ్రతకగలవు. అంటే అర్థమేమిటి? అంటే అర్థం ఏంటంటే, ఎవరికి వారే యమునా తీరే. దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ అన్నమాట. ప్రూవ్డ్ 100 టైమ్స్. డబ్బు లేకపోతే జీవితము లేదు అనుకుంటాడు ఒకడు, ఆ డబ్బు అంతా పోతుంది, ఆయన ఇంచుమించు బాగానే జీవిస్తూ ఉంటాడు, పర్వాలేదు, కొంచెం ఇటు అటుగా మంచిగా డ్రెస్ అది వేసుకుంటాడు, భోజనం అది బాగా చేస్తూ ఉంటాడు, లోటే ఉండదు, సుఖంగానే జీవిస్తూ ఉంటాడు, డబ్బు అంతా పోతుంది. కానీ ఏమనుకుంటాడు, ఇదేమీ లేకపోతే నేను జీవించలేను అనుకుంటాడు. కాబట్టి కో అరైజింగ్ అదొక ప్రిన్సిపల్. ఈ జాగ్రత్త అవస్థ జాగ్రత్త పురుషుడు, స్వప్నావస్థ స్వప్న పురుషుడు, దే అరైజ్ టుగెదర్. అవి కలిసి వస్తాయి, కలిసి విలీనమవుతాయి, కలిసి వస్తాయి, కలిసి విలీనమవుతాయి. దేని నుండి వస్తాయి? ఆత్మ చైతన్యం నుంచి వస్తాయి, మళ్ళీ ఆత్మచైతన్యంలోనే విలీనమవుతూ ఉంటాయి. ఆత్మ చైతన్యము యొక్క క్రీడ ఇదంతా కూడా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి కూడా క్రీడయే. ఈ 3 అవస్థారూపమైన క్రీడాస్థానమును జనులందరూ దర్శిస్తూనే ఉన్నారు, అందరికీ అనుభవమే. జాగ్రత్త స్వప్న సుషుప్తులనే అవస్థలు తెలియని వారెవరు? అందరికీ తెలుసున్న అవస్థలే. కానీ ఆ అవస్థలను తన క్రీడగా చేసుకుంటున్నటువంటి ఆ పరమాత్మను మాత్రం తెలుసున్నవాడెవడు? కనబడడు. అరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చన ఇది. సో ఆ విధంగా దాన్ని బాగా వర్ణించారు భాష్యకారులు. ఏమంటారో చూద్దాం. ఆరామం ఆరమణం, అవి ఊరికే ప్రత్యయాలు. ఆ ఉపసర్గ రం ధాతువు ఒక ప్రత్యయం చేరిస్తే రామం అవుతుంది, ఇంకో ప్రత్యయం చేరిస్తే రమణం అవుతుంది. దీనికి అది వికల్పం వాసరూపో స్త్రీయాం, ఇవి వికల్ప రూపాలు. మీరు ల్యూట్ పెడితే రమణం అయింది, ఏదో ఘయ్యం ఏదో పెడితే రామం అయింది. సో కాబట్టి ఆరామం ఆరమణం 2 ఆల్టర్నేట్ రూపాలు, సినానిమ్స్ అంటారు. దానికి అర్థం ఏమిటి? ఆ క్రీడాం, అదే అర్థం. ఆ క్రీడ, ఆ క్రీడ అంటే చక్కని క్రీడ. సో ఎటువంటి క్రీడ? ఆట అంటే లోతుగా అది మొత్తం అవస్థ అంతా కూడా ఉంటుంది అది, ఆ క్రీడ. క్రీడ ఎంతసేపు ఉంటుంది? జాగ్రత్త అవస్థ అంతా క్రీడయే, స్వప్నావస్థ అంతా క్రీడయే. అలాగా ఈ క్రీడని ఎవళ్ళు నిర్మించారు? ఈ ఆత్మ నిర్మించింది. ఎలాగా? అనేన నిర్మితాం వాసనారూపాం, వాసనారూపమైన క్రీడ ఆత్మచేత నిర్మించబడినది. వాసన తప్ప ఇంకేముండదు. ఇప్పుడు మీకు సుఖాన్ని కలిగించిన ఆబ్జెక్ట్ అది బయట ఉన్నట్టు అనిపిస్తుంది, తప్పిస్తే ఇట్ ఈజ్ ఇండీడ్ ఎ మెంటల్ ఆబ్జెక్ట్. అది మెంటల్ ఆబ్జెక్ట్ అవ్వాలి, లేకపోతే మీకు సుఖాన్ని కలిగించదు. ఇప్పుడు మీకు
ఈ యాంటిక్స్ని కలెక్ట్ పోస్ట్ స్టాంపులు కలెక్ట్ చేస్తాడు చూడండి, పోస్టల్ స్టాంప్స్ని కలెక్ట్ చేస్తారు. అంటే పీపుల్ హ్యావ్ సమ్ ఫన్నీ నోషన్స్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి పోస్టల్ స్టాంప్స్ని కలెక్ట్ చేస్తాడు. వాడి దగ్గర 1910 1920 చిన్న స్టాంప్ ఒక దొరుకుతుంది వాడికి. దొరికితే వాడు మహానందాన్ని అనుభవిస్తాడు, వాడికి స్వర్గలోకం దొరికినంత సంతోషపడతాడు. దాని మీద వేలకు వేలు ధర పోసి కొంటాడు దాన్ని, ఆ చిన్న స్టాంప్. ఇప్పుడు దాని వలన దానికి చాలా విలువైన వస్తువు, అది సుఖమును కలిగిస్తుంది, అది ఉంటే నాకు గొప్ప అని. ఇదంతా కూడా వాసన తప్ప బయట మీకు ఏముండదు. బయట పేపర్ ముక్క ఉంటుంది, పేపర్ ఉంటుంది. పేపర్ అంటే ఏమిటి? వుడ్ పల్ప్ అది. వుడ్ పల్ప్ తప్ప ఇంకేమీ కాదు. వుడ్ పల్ప్ అంటే ఏమిటి? పృథివీ. అక్కడ బయట ఉన్నది అది, కానీ వీడి వాసన మూలంగా అది మోస్ట్ వాల్యుయబుల్ పోస్టల్ స్టాంప్ అని వీడు పెట్టుకుంటాడు. కాబట్టి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ మెంటల్ ఆబ్జెక్ట్సే. మెంటల్ ఆబ్జెక్ట్స్ అంటే అర్థం వాసన చేత నిర్మాణము చేయబడిన మానస రూపములే తప్ప. అలాగే ఇప్పుడు పుత్ర పుత్రిక అని ఇలా మనం అనుకుంటాం, కొడుకు కూతురు మనవడు మనవరాలు ఇలా అనుకుంటూ ఉంటాం. అనుకుంటూ ఉంటే అవన్నీ కూడా మానస రూపంగానే ఉంటాయి, బయట ఉండేది ఏదో ఉంటుంది, అంతా కూడా మనస్సులో వాసనా రూపంగానే ఉంటుంది తప్ప. సో ఈ సత్యాన్ని బాగా గుర్తించాలి, దాని మీద మెడిటేట్ కూడా చేయాలి. మెడిటేషన్ కూడా, ఆ మెడిటేషన్ కూడా ఎలా ఉంటుందంటే, సో ఈ జగత్తులో నాకు సుఖమును ఇచ్చేది సర్వము, స్పెసిఫిక్గా ఇదిగో ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను, నా బంధువు కాబట్టి నాకు సుఖాన్ని ఇస్తున్నాడు, అది ఇస్తోంది, ఇగో ఇది కేవలము ఒక వాసన మాత్రమే. నాకు సుఖం ఎప్పుడు కలుగుతోంది? నేను చూసేవాడను, లేకపోతే వ్యవహరించేవాడను, నేను ఎవరితో వ్యవహరిస్తున్నానో ఆ వ్యక్తి, ఈ రెండూ కలిసి దే కో ఎరైజ్, ఆ కో ఎరైజింగ్లో సుఖం కలుగుతోంది, ఇదంతా కూడా వాసన మాత్రమే అని మెడిటేట్ చేయాలి. ఇట్ ఇస్ ఎ మెడిటేషన్. ముఖ్యంగా బుద్ధిస్ట్ ట్రెడిషన్స్లో ఇటువంటి మెడిటేషన్స్ వాళ్ళు బాగా చేయిస్తారు. నిధిధ్యాసనంలో బుద్ధిజంలో శ్రవణం ఉంటుంది, కానీ నిధిధ్యాసనానికి ప్రాముఖ్యం ఎక్కువ ఇస్తారు. వేదాంతులలో నిధిధ్యాసనం కొరవడింది. అసలు ఇప్పుడు మీకు వేదాంతులు వేదాంత విద్వాంసుల్లో నిధిధ్యాసనం అంటూ ఏమి ఉండదు. అప్పుడప్పుడు నేను అమలాపురం కాకినాడ రాజమండ్రి అక్కడికి వెళ్ళినప్పుడు, అమలాపురం కాదు రాజమండ్రి కాకినాడ వెళ్ళినప్పుడు వేదాంత విద్వాంసులు నా క్లాసుకు వచ్చి వాళ్ళు నిధిధ్యాసనం నేను చెప్పింది విని, ఓహో ఇలా ఉంటుందా నిధిధ్యాసనం అని వాళ్ళు ఏమో సంతోషపడుతూ ఉంటారు, ఓహో ఇదే నిధిధ్యాసనం అని. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు శ్రవణంతో సరిపెట్టుకున్నారు తప్ప నిధిధ్యాసనం జోలికి రాలేదు. బుద్ధిజంలో నిధిధ్యాసనం చాలా హయ్యెస్ట్ లెవెల్స్కి పోతుంది. సో యూ హెవ్ టు మేక్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ ది టూ, శ్రవణము నిధిధ్యాసనము. కాబట్టి రెండు అంశములపై నిధిధ్యాసనం కాంటెంప్లేట్ చేయాలి. ఒకటి కో ఎరైజింగ్, నేను ద్రష్టతో పాటే దృశ్యము వస్తూ ఉంటుంది, ద్రష్ట లేకుండా దృశ్యము ఉండదు, ఇది ఒకటి కో ఎరైజింగ్. అలాగే మీకు దృశ్యంలో కూడా ప్రతీదీ ఎరైజెస్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇప్పుడు మీరు ఉదాహరణ చూడండి, రెయిన్ డ్రాప్ ఉందనుకోండి, రెయిన్ డ్రాప్ వర్షపు బిందువు ఉందనుకోండి, వర్షపు బిందువునకు ఎన్ని కారణాలు ఉండి ఉంటాయంటారు? మేఘాలు ఉండాలి, సూర్యుడు ఉండాలి, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండాలి, అట్మాస్ఫిరిక్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉండాలి, సముద్రం నుంచి నీరు పైకి ఆవిరి అవ్వాలి, సముద్రం ఉండాలి, ఎన్నెన్నెన్నెన్నెన్నో ఫ్యాక్టర్స్ ఉంటేనే రెయిన్ డ్రాప్ ఉంటుంది. అవన్నీ ఉంటేనే రెయిన్ డ్రాప్ ఉంటుంది. రెయిన్ అంటే ఏమిటి? మెనీ ఇన్ వన్, మెనీ ఇన్ వన్. రెయిన్ డ్రాప్ ఉందనుకోండి, దట్ వన్ ఇన్ మెనీ. ఎలాగా రెయిన్ డ్రాప్ ఉందంటే రివర్ ఉంటుంది, ఈ రెయిన్ డ్రాప్ను బట్టే రివర్ వస్తుంది, లేకపోతే కొండ కాలువలు ఉంటాయి, రివర్ ఉంటుంది, ఇరిగేషన్ ఉంటుంది, పంటలు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, ప్రాణులు ఉంటారు, ఇదంతా రెయిన్ డ్రాప్ ఉండబట్టి ఇన్ని ఉన్నాయి. అన్ని ఉండబట్టి రెయిన్ డ్రాప్ ఉంది, ఒక్కటి ఉండబట్టి ఇన్ని ఉన్నాయి. సో మెనీ ఇన్ వన్.
వన్ ఇన్ మెనీ. దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ ఈజ్. దెన్ అంచేత అర్థం ఏమిటంటే, మీరు యూ హ్యావ్ నో రైట్ టు లుక్ అట్ ఎనీథింగ్ ఇన్ ఐసోలేషన్. ఇన్ ఐసోలేషన్ మీరు చూడడానికి మీకు హక్కు లేదు. యు కెనాట్ ఐసోలేషన్లో మనం ఐసోలేషన్లో చూస్తాం, ఐసోలేషన్లో చూసి మనం దుఃఖిస్తాం లేకపోతే సుఖపడతాం. ఐసోలేషన్లో దేన్ని చూడడానికి వీలు లేదు. ఎవడైనా బర్త్ ఉందనుకోండి, బర్త్ని మనం ఐసోలేషన్లో చూసి పార్టీ చేస్తాం, బర్త్డే పార్టీ అని. డెత్ని ఐసోలేషన్లో చూసి దుఃఖిస్తూ కూర్చుంటాం. యు డోంట్ సీ ఇన్ ఐసోలేషన్. ఒక శిశువు జన్మించేటంటే ఇన్ఫినిట్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ ప్లేస్. అలాగే ఒక ప్రాణి పోయింది అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ ప్లేస్. కాబట్టి వన్ ఇన్ మెనీ, మెనీ ఇన్ వన్, దట్ ఈస్ హౌ ద క్రియేషన్ ఈజ్. అండ్ ది ఎంటైర్ క్రియేషన్ అరైజెస్ అలాంగ్ విత్ ద సీయర్, కో అరైజింగ్. సెకండ్, థర్డ్, మనకి సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే మీరు అంటున్నారో, వస్తువులు, పదార్థములు, వ్యక్తులు, సందర్భములు, పరిస్థితులు, ఘటనలు, ఇవన్నీ మనకి సుఖాన్ని లేక దుఃఖాన్ని ఇస్తున్నాయి అని మనం అనుకుంటున్నాము. అవన్నీ ఇండిపెండెంట్గా, ఎక్స్క్లూజివ్గా, లేకపోతే అబ్సల్యూట్గా ఇచ్చే సుఖం అనేది ఏమీ లేదు. ఇండిపెండెంట్గా సుఖాన్ని ఇవ్వడము అంటూ కూడా ఏమీ లేదు. అదంతా కూడా వాసనారూపమే. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్ ద మెంటల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఇది శుభము, ఇది అశుభము అన్నారనుకోండి, దట్ ఈజ్ ఆల్ వాసన. మీ వాసనారూపం ఏది? మెంటల్ ఆబ్జెక్ట్స్. మీకు మెంటల్ తప్ప ఇంక మరొకటి లేదు. ఒకడికి శుభము ఇంకొకడికి అశుభం అవుతుంది, ఒకడికి అశుభము ఇంకొకడికి శుభం అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్ మెంటల్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ. అంచేతనే శుభాశుభములకు ఎంతో కొంత స్థానము మనం ఇస్తాము. బట్ యూ షుడ్ నాట్ పుష్ టూ ఫార్. మీరు టూ ఫార్ పుష్ చేయకూడదు. అంచేతనే శ్రీకృష్ణుడు కూడా శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైహ అని అంటాడు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలనుకోండి, ఈ పువ్వులు బాగుంటాయి, ఈ పువ్వులు బాగుండవు అని ఏదో అప్ టు ఏ పాయింట్ ఇట్ ఈస్ ఓకే. బట్ యు కెనాట్ స్ట్రెచ్ ఇట్ టూ ఫార్. వాస్తవంలో అన్ని పువ్వులు ఆరాధించడానికి ఉపయోగపడతాయి. ఇంకొక స్టెప్ ముందుకు వేసి పువ్వుల్ని వాటి స్థానంలో వాటిని వదిలిపెట్టేసి మీరు హృదయ పుష్పాన్ని సమర్పించి ఆరాధించడం మరీ బెటరు. అలాగా యు హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అలాగే చిన్నప్పుడు ఏదో పిల్లి అశుభమని, మరొకటి అశుభమని, మరొకటి అశుభమని ఏదో వాళ్ళ నీవారు మనం వినేవాళ్ళం. కానీ ఏదో చిన్నతనం గడిచిపోయింది. పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా అలా అదే అభిప్రాయాలు పెట్టుకుని ఉండడం చాలా తప్పు. పిల్లి అయితే ప్రొటెస్ట్ చేయదు. పిల్లి పిల్లి అశుభం అని మీరన్నా పిల్లి వచ్చి దెబ్బలాడదు. సపోజ్ మీరు ఫలానా వ్యక్తి అశుభం అన్నారనుకోండి, ఆ వ్యక్తికి తెలిసిందంటే ఎంత కష్టపడతాడు కుర్చీలో కూర్చోండి. ఆ వ్యక్తికి తెలిస్తే ఎంత కష్టపడతాడు, ఫలానా వ్యక్తిని పట్టుకుని అశుభము అంటే పొద్దున్నే లేచి వీడి ముఖం చూశాను, లేకపోతే ఈమె ముఖం చూశాను, ఏమిటవుతుందో ఈవేళ, శుభం ఉంటుందో అశుభం అవుతుందో అని మీరు అలాగా తిట్టుకున్నారనుకోండి, అవతల వ్యక్తికి తెలిస్తే అవతల వ్యక్తి ఎంత కష్టపెట్టుకుంటాడు. ఇప్పుడు మీ ఆవు పాలు ఇవ్వలేదనుకోండి, ఓ రోజు ఆవు పాలు ఓ రోజు ఎక్కువ ఓ రోజు తక్కువ ఇస్తుంది. పాలు తక్కువ ఇచ్చింది అనుకోండి, ఈవేళ పాలు తక్కువ ఎందుకు వచ్చిందిరా, అరే వాడు వచ్చాడురా ఇవాళ మన ఇంటికి, ఆవుకేసి చూశాడు, ఆవుకి దృష్టి దోషం కలిగింది అంచేత పాలు తక్కువ ఇచ్చింది అని మీరు అన్నారనుకోండి, ఈ మాట కర్ణాకర్ణిగా ఆయనకి తెలిసిందనుకోండి, ఆయన ఎంత మనస్సు ఎంత కష్టపెట్టుకుంటారు. ఉరికే అలాగా శుభాశుభములని చెప్పేసి దాన్ని అలాగా టూ మచ్ స్ట్రెచ్ చేయటం చాలా తప్పది. యు హ్యావ్ టు గో బియాండ్ దట్. దేర్ ఆర్ హయ్యర్ వాల్యూస్. దానికి ఒక స్థాయిలో టు సమ్ ఎక్స్టెంట్ దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, తప్ప దాన్ని పట్టుకుని అలాగా సాగతీసి పెట్టడం మంచిది కాదు. యు హ్యావ్ టు గో బియాండ్ దట్. ఇప్పుడు ఈ ముహూర్తాలను పెట్టి వీళ్ళేమో ఈ నెలలో ముహూర్తాలు లేవంటారు, మూఢం వచ్చిందంటారు. ఏమిటి మూఢం, ఏమిటి వీళ్ళ తలక, ఏమిటి మూఢం, ఏమిటి మూఢం, ఏం చూపించండి నాకు. వర్షాలు బాగా పడలేదు తెలంగాణలో లాస్ట్ ఇయరు, దేశంలో కొంత డ్రౌట్ కండిషన్స్ ఉన్నాయి, వీఆర్ గోయింగ్ త్రూ ఇట్, ఏదో ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం వర్షాలు బాగా పడాలని. ఆల్ దట్ ఐ అండర్స్టాండ్.
అంతేగాని మూఢం ఏమిటి, 3 నెలల ముహూర్తం లేదనేప్పటికీ ఏమవుతుంది, ఈ మ్యారేజ్ హాల్స్ అన్నీ కూడాను ధరలు జాకప్ అయిపోయి 1 లక్ష తీసుకునేది ఇప్పుడు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షల దాకా తీసేసుకుంటున్నారు. అసలు మ్యారేజ్ హాల్స్ దొరకడం మానేసే, ఎందుకని వీళ్ళు 3 నెలలు ముహూర్తాలు లేవంటాడు, సడన్గా ఓ 1 రోజు ఉందంటాడు ముహూర్తం. ఆ ముహూర్తానికి హైదరాబాద్లో 50,000 పెళ్ళిళ్ళు అంటే మొత్తం మ్యారేజ్ హాల్ అనేదే కనపడదు మీకు. బాజా వాయించేవాడు దొరకడు, వంట వండేవాడు దొరకడు. అలా కాకుండా మీరు మీ సౌకర్యాన్ని బట్టి మీరు చేసుకోండి, మీకు ఎప్పుడు సుఖంగా ఉంటే అప్పుడు చేసుకోండి అని కనుక ఒక ఫ్రీడమ్ ఇచ్చినట్లయితే ఈ సమస్య చాలా వాటికి పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ శుభ అశుభ అన్నవి వాసనారూపములు అని అందుకోసం చెప్పాను మీకు. మీ వాసనే ఈ శుభము అశుభము ఇన్ని రకాలుగా ప్రకటమవుతోంది. కాబట్టి మీరు ఈ ఆక్రీడమును నేను మీకు వర్ణించా, ఈ ఆక్రీడం అనేది వాసనారూపము, దీన్ని ఆత్మ చైతన్యమే తన విభూతిగా నిర్మాణం చేస్తోంది. కాబట్టి ఎవడో నిర్మాణం చేసి మీ నెత్తి మీద పారేసాడని మీరు అనుకోవద్దు, మీరే నిర్మాణం చేస్తున్నారు. అదొకటి గమనించదగ్గ, దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఫిలసాఫికల్ పాయింట్స్ మీకు 3వ 4వ నేను కొంత వివరించి చెప్పాను. అస్య ఆత్మన పశ్యంతి సర్వే జనాః, జనులందరూ కూడా ఈ ఆత్మ యొక్క ఈ వాసనారూపమైనటువంటి అంటే వాసనల చేత నిర్మించబడిన ఆక్రీడమును అంటే ఆటను చూస్తున్నారు. ఇక్కడ ఆత్మ స్వయంగా నిర్మిస్తోందంటే అర్థం ప్రకాశింపజేస్తోందనే అర్థం. దానికి వాసనల నుండి పుడతాయి, ఒక వాసన మరొక వాసనకి దారితీస్తూ ఉంటుంది. ఆ రకంగా ఇది శుభము అనే వాసన ఉందనుకోండి, ఇది అశుభము అని ఇంకో వాసన దాంతోపాటు కలిసి ఉంటుంది. ఈ విధంగా ఈ వాసనలన్నీ గుట్టలు గుట్టలుగా ఉంటాయి, ఇదో పెద్ద సీక్వెన్స్. సో మనిషి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఎందువల్ల అంటే వాసన ఉండబట్టి. వాసన వల్ల దుఃఖం ఎలా వస్తుంది, వాసన వల్ల ఏమవుతుందంటే కామన పుడుతుంది, కామన ద్వారా వీడు బాహ్య వస్తువుతోటి ఇంద్రియమునకు సంబంధాన్ని పెట్టుకుంటాడు, ఆ సంబంధం ద్వారా వీడికి సుఖము కానీ దుఃఖము కానీ పుడుతుంది, దానివల్ల బాహ్యము సత్యం అనేటువంటి భ్రమ కలుగుతుంది. ఇవన్నీ కూడా అజ్ఞానం నుంచి పుట్టినటువంటి లింక్స్, అనేక లింక్స్, ఒకదాని నుంచి ఇంకో దానికి అలా లింక్స్ లింక్స్ కింద ఉంటాయి. ఆ వాసనలన్నీ హృదయంలో గుట్ట కింద ఉంటాయి, వీడి హృదయంలో వాసనలు. వీడు నిద్ర లేచాడంటే ఒక పెద్ద పుట్ట వాసనల పుట్ట నిద్ర లేచిందని అర్థం. ఎన్ని వాసనలు నిద్రలేస్తాయంటే చెప్పశక్యం కానన్ని వాసనలు ఒక్కసారిగా నిద్రలేస్తాయి. నిద్ర లేచి ఒక పెద్ద జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించి పెడతాయి. ఆ ప్రపంచంలో వీడు సుఖీ దుఃఖీ సంసారిగా దాన్ని దర్శిస్తూ దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇంతటి ప్రపంచాన్ని ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉంటుంది. వీళ్ళు ఈ జనులు సర్వే జనాః ఈ వాసనల చేత నిర్మితమై ఆత్మ చైతన్యముచే ప్రకాశింపజేయబడే ఈ ఆటను చూస్తూ ఉంటారు. ఈ మాయ ఆట చూస్తూ ఉంటారు, దాన్ని చూస్తూ ఉంటారు అంటే అనుభవిస్తూ ఉంటారే తప్ప ఆత్మస్వరూపాన్ని మాత్రము ఎరుగరు. ఈ వాసనలు ఎలా ఉంటాయో చెప్తున్నారు చూడండి. గ్రామం నగరం స్త్రియం అన్నాద్యం ఇత్యాది వాసనా నిర్మితం ఆక్రీడన రూపం. ఇప్పుడు వీడి వాసనలు ఎలా ఉంటాయంటే ఇది గ్రామము ఇది నగరము అంటాడు. ఎక్కడైనా అదంతా వాసనలను బట్టే అది నిర్మాణం అవుతుంది. నిజానికి నగరం అంటూ ఏమి ఉండదు, నగరం అనేది మన యొక్క వాసనారూపమే. అలాగే గ్రామం అనేది ఏమీ ఉండదు. ఒకసారి నిసర్గదత్త మహారాజు దగ్గరికి ఒక జిజ్ఞాసు ఎక్కడి నుంచో లండన్ నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు. వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏదో ప్రశ్నలు అడిగితే ఆయన ఏదో చెప్తున్నారు. నేను ఈ బాంబే మహానగరానికి చాలా దూరం నుంచి మిమ్మల్ని దర్శించడానికి వచ్చినాను అని అతను అంటాడు. అంటే ఈయనంటారు అసలు బాంబే అంటే ఏమిటో చెప్పు నాకు అన్నారు.
బాంబే అంటే ఏమిటో చెప్పు. పీపుల్ పీపుల్ని బాంబే అంటావా, ఇళ్ళని బాంబే అంటావా, రోడ్లని బాంబే అంటావా? బాంబే అంటూ ఏముండదు. పీపుల్ ఆర్ దేర్, పీపుల్ ఆర్ పీపుల్, ఇళ్ళు ఉంటాయి, ఇళ్ళు రోడ్లు అదంతా కూడా పృథివీ. పృథివీ అంటే పృథివీలో మట్టి, తర్వాత మట్టి నుంచి ఇటకలు చేసుకుంటారు. అలాగే ఏవో లైమ్ స్టోను ఇలాంటివన్నీ కూడా పృథివీలో ఇక్కడ అక్కడ పడు ఉంటాయి. అవన్నీ పోగేసి వాటిని కాల్చి బట్టి పెట్టి సిమెంట్ తయారు చేస్తాడు, దాంతో గోడలు కడతాడు. పూర్వం వాళ్ళు మట్టి ముద్దలతో కట్టేవారు గోడలు, గోడలు అంటాడు, ఇళ్ళు అంటాడు. కాబట్టి ఈ విధంగా ఆ పృథివీనే రీఆర్గనైజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. దానికి గ్రామము అనో పేరు పెట్టుకుంటారు. 10 మంది ఒక చోట చేరితే దానికి గ్రామము అని. సో ఈ విధంగా గ్రామము, మనిషి వాసన ఎలా ఉంటుందో చూడండి. కొంతమంది గ్రామాన్ని ఇష్టపడతారు నగరాన్ని విడిచిపెట్టి, అది వాళ్ళ వాసన. చాలామంది గ్రామాలను విడిచిపెట్టి నగరాన్ని ఇష్టపడతారు, అది వీళ్ళ వాసన. నగరాన్ని ఎందుకు ఇష్టపడతారు అంటే కొన్ని భౌతికమైన భోగముల కోసం నగరాన్ని ఇష్టపడతారు. ఇప్పుడు గ్రామంలో కనుక ఎలక్ట్రిసిటీ ఫుల్గా ఉండి, అమెరికన్ విలేజెస్ అలా ఉంటాయి. అమెరికాలో విలేజ్లో మీకు సిటీలో ఉన్నవన్నీ ఉంటాయి, సిటీలో లేని రద్దీ దుమ్ము ధూళి ఇవే ఉండవు. సిటీలో ఉండి ఇవన్నీ ఉంటాయి. పెట్రోల్ బంక్ ఉంటుంది, మెడికల్ షాప్ ఉంటుంది, హాస్పిటల్ నియర్ బై హాస్పిటల్ ఉంటుంది, అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది, మంచి రోడ్లు ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఎవరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకుంటారు, 24/7 ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సిటీలో ఉండేటువంటి రష్షు పరుగులు తీయటాలు అవి ఉండవు. ఏం అభ్యంతరం ఉంది గ్రామంలో ఉండడానికి ఇవన్నీ ఉంటేను? ఇప్పుడు మన దగ్గర సమస్య ఏంటంటే గ్రామంలో ఉంటే మంచినీళ్ళు పుట్టవు, కాఫీ తాగాలంటే దొరకదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఉండదు, గ్రామంలోకి వెళ్ళడానికి రోడ్డు అధ్వాన్నంగా ఉంటుంది, గ్రామంలో మందుల షాప్ ఉండదు, డాక్టర్ ఉండడు, చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్ అనేది ఉండదు. సో ఇలా సో ఏదైనా అనారోగ్యం చేస్తే గృహ చిట్కాలనో ఏదో పెట్టుకుని కాలక్షేపం చేయాలి, అంతే తప్ప చక్కటి వైద్య సదుపాయం ఉండదు. దాంతో ఏమవుతుంది, మనందరం గ్రామాలకి స్వస్తి చెప్పి నగరాన్ని పట్టుకుంటాం. కాబట్టి ఇదంతా కూడా మీరు గ్రామము నగరము ఇదంతా కూడా వాసనారూపమే. గ్రామం ఉండబట్టే నగరం ఉంటుంది, నగరం ఉండబట్టే గ్రామం ఉంటుంది, ది కో అరైజ్. అలాగే స్త్రీయం పురుషం, పురుషుడు స్త్రీ, పురుషుడు స్త్రీని ప్రేమిస్తున్నాడు, మరో స్త్రీని ద్వేషిస్తున్నాడు. ఈ స్త్రీ ఆ పురుషుణ్ణి ప్రేమిస్తోంది లేక ద్వేషిస్తోంది, ఇవన్నీ వాసనారూపములు. తర్వాత అన్నాద్యం, ఆహారము, ఆహారంలో బోల్డ్ వెరైటీ, అదంతా కూడా వాసనే. ఆహారంలో ఇంత వెరైటీ ఎప్పుడైతే వచ్చిందో అదంతా కూడా వాసనే. మీకు రహస్యం చెప్తా, ఆహారంలో వెరైటీ మీరు తక్కువ పెట్టుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. వెరైటీ ఎక్కువ పెట్టారంటే మీకు చాలా అనారోగ్యాలు చేస్తాయి. నేను చూశాను, టిఫిన్ అంటే ఒక్కటే ఐటెం, బ్రేక్ఫాస్ట్ అంటే సింగిల్ ఐటెం, అయితే ఇడ్లీ అవుతుందో లేకపోతే దోశ అవుతుందో ఏదో ఒక ఐటెం ఉంటుంది, అదే బ్రేక్ఫాస్టు. అలా ఉన్నవాళ్ళు డయాబెటీస్ వ్యాధికి దూరంగా, ఇంచుమించు దూరంగా ఉండగలుగుతారు. మీరు చూసుకోండి, మీరు కూడా వెరిఫై చేసుకోండి. నేను స్పష్టంగా పరిశీలించాను, బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ వడ దోశ ఉంటాయి, స్వీట్ ఉంటుంది, తర్వాత టేస్ట్ కొంతమందికి డిఫరెంట్గా ఉంటుందని బ్రెడ్ టోస్ట్ ఉంటుంది, తర్వాత ఇంకా ఇలాంటివేవో 2-3 ఐటమ్స్ ఉంటాయి, చక్కటి కాఫీ టీ మిల్క్ తర్వాత జ్యూస్ ముందు వెనక కూడాను ఇన్ని ఉంటాయి బ్రేక్ఫాస్ట్. ఇలా రోజూ ఉంటాయి, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా ఉంటుంది. అలా ఎవరైతే మెయింటైన్ చేశారో వాళ్ళు 40-50 సంవత్సరాలు వచ్చేప్పటికి డయాబెటీస్ బారిన పడి మరణించినప్పుడు డయాబెటీస్ మూలంగానే మరణించినారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు చూసుకోండి, కావలిస్తే మీరు కూడా పరిశీలించి చూసుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా ఫుడ్లో వెరైటీ ఉండకూడదు. వెరైటీ ఉంటే మీరు యు ఈట్ మోర్ అదే అనారోగ్యానికి చిహ్నం. అంచేతే మన పూర్వం వాళ్ళు పెద్ద వయస్సు వచ్చేప్పటికీ
రెండే ఐటమ్స్ పెట్టారు, చప్పిడి పిండి ఉప్పుడు పిండి అని రెండు ఐటమ్స్, ఉప్పుడు పిండి అండ్ చప్పిడి పిండి. దాంట్లో కొంచెం మీరు లగ్జరీ కావాలంటే కొంచెం శనగ బద్దలు, అంటే శనగ పప్పు ఉంటుంది కదండి, అది కొంచెం వెయిట్ దాంట్లో, అది మీరు తిన్నప్పుడు ఓ ఓ పప్పు బద్ద నోటి కింద పళ్ళ కింద నలిగి మీకు మంచి రుచి అనుభవానికి వస్తుంది. సో ఉప్పుడు పిండి, చప్పిడి పిండి, దాంట్లోకి పచ్చడి ఏదైనా చేస్తే గొప్ప. పచ్చడి లేకపోతే పాచింతకాయ పచ్చడో లేకపోతే మాగాయో ఆ ఊరగాయోదో ముక్క, ఓ ఆవకాయ ముక్క ఒకటి వేసుకుని మజ్జిగ, పెరుగు కాదు మజ్జిగ, పెరుగు అంటే మళ్ళీ భోగంలోకి వచ్చింది అప్పుడే. మీరు ఎంత తినగలుగుతారండి? ఇప్పుడు ఉప్పుడు పిండి వేశారనుకోండి, పచ్చడి వేశారు, మీరు తింటారు. మారు వడ్డించమని అడిగితే అక్కర్లేదులే అంటారు. ఇంకా దాంట్లో మారు ఏమిటి వడ్డిస్తారు? మళ్ళీ అదే కావలిస్తే ఇంకో గెరిటి ఉప్పుడు పిండి, కావలిస్తే అదే వేస్తారు, ఆ పచ్చడే కావలిస్తే ఇంకో వేస్తారు. మీరు ఎంత రుచిగా చేసినా యు ఈట్ మోడరేట్లీ. అలా పెట్టారు మన వాళ్ళు, అది చాలా చక్కటి పద్ధతి. దానివల్ల పెద్ద వయస్సు వాళ్ళకి, యవ్వనంలో ఉన్న వాళ్ళకి పర్వాలేదు కానీ పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చేసే పని ఎక్కువ ఉండదు, కదలకుండా ఒక చోట పడి ఉంటారు, ఊరికే భోజనమే చేస్తుంటే పొట్టే పెరుగుతుంది, మిగతా అవయవాలన్నీ కూడా శిథిలావస్థలో ఉంటాయి, పొట్ట మాత్రం యాక్టివ్గా ఉంటుంది, దాంతో రోగాలన్నీ వస్తాయి. కాబట్టి అన్నము అంటే అంత వాసనల పుట్ట, అన్నం ఆద్యము అంటే తినుటకు రుచ్యమైనది. అన్నము అంటే ఆహారము, ఎటువంటి ఆహారము? తిన్నుటకు యోగ్యమైనది అన్నాద్యం. ఇదంతా కూడా మన యొక్క వాసనలు తప్ప మరేమీ కాదు. ఈ విధంగా ఇది ఉరికే ఇత్యాది వాసనా నిర్మిత, వాసనలు ఏ ఏ అంశాలలో ఉంటాయన్న దాన్ని అక్కడ భాష్యకారులు చూపించినారు. ఇటువంటి వాసనల చేత నిర్మించబడిన ఈ క్రీడాస్థానాన్ని ఆత్మచైతన్యము అనుభవిస్తూ ఉన్నది. అందరికీ ఈ క్రీడాస్థానం కనబడుతూ ఉంటుంది. ఇత్యాది వాసన నిర్మితం ఆ క్రీడన రూపం, ఇది అందరికీ కనపడుతూ ఉంటుంది. కానీ ఈ క్రీడను ప్రకాశింపజేసే చైతన్యం మాత్రం జనులు ఎరుగరు. నతం పశ్యతి తన్న పశ్యతి కశ్చన, ఆత్మస్వరూపాన్ని మాత్రం మనిషి ఎరుగడు. రమణ మహర్షిని అడిగారు, భక్తి ఈశ్వరుణ్ణి చేరుకునే ఉపాయం అవునా కాదా అని అడిగారు. అంటే అవునని చెప్పారు. మరి ఆత్మజ్ఞానము ఇది డైరెక్ట్ మెథడు, అది ఇండైరెక్ట్ మెథడ్ అని చెప్పారు. నువ్వు ఆత్మస్వరూపం దగ్గరికి రావడం ఎలా వస్తావంటే, భక్తుడు ఏం చేస్తాడంటే ఇదిగో దేవుడు అని ముందు దేవుణ్ణి పట్టుకుని, తీరా దేవుణ్ణి తెలుసుకుని ఆ దేవుడు ఆత్మయే అని తెలుసుకుంటాడు. ఇండైరెక్ట్ మెథడు. డైరెక్ట్ మెథడ్ ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడైపోతాడు. కాబట్టి భక్తి అనేది ఇండైరెక్ట్ మెథడ్. అంటే భక్తి అంటే భేదబుద్ధితో చేసే భక్తి, నేనిక్కడ దేవుడు అక్కడ అని మీరు భక్తి చేస్తే, అది మీరు ఆ భక్తి కూడా నిష్కామంగా చేస్తే అది ఇండైరెక్ట్ మెథడ్ అవుతుంది. సకామంగా చేసినట్లయితే అసలు మెథడే కాదు అది, అది మిమ్మల్ని సంసారంలోకి పట్టుకెళ్ళేందుకు ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల మీకేమీ ఉపకారమే ఉండదు. ఒక ఆయన అతిరాత్రము అనే యజ్ఞాన్ని చేశాడు. అతిరాత్రం కాదు, అతిరుద్రము. అతిరాత్రము అంటే వైదిక క్రతువు, అతిరాత్రము అంటే స్మార్తం, అతిరుద్రము అంటే అతిరాత్రం అంటే శ్రౌతం, ఇది స్మార్తం. అతిరుద్రము అంటే శివుడి లింగము, రుద్రాభిషేకము, దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్. అభిషేకంలో ద్రవ్యాలు అధికంగా వాడతారు. రుద్రుడికి మీరైతే అభిషేకం ఎంతసేపు చేస్తారు? ఒక అరగంట సేపు చేస్తారు. ఒకసారి రుద్రాధ్యాయాన్ని ఒకసారి చెప్పి చేస్తారు, 11 సార్లు చేశారనుకోండి. ఏకాదశి రుద్రాభిషేకం శివరాత్రి నాటి చేస్తారు. రోజు చేసుకునే అభిషేకానికి దానికి తేడా ఏమిటి? రోజు చేసే అభిషేకాన్నే బ్లో అప్ చేయటం, మల్టిప్లైట్ విత్ 11. ఇది ఎలా అంటే, టొమాటోలు జనవరి నెలలో కేజీ 50 రూపాయలకి దొరికాయి టొమాటోలు, కానీ మే నెల వచ్చేప్పటికి టొమాటోలు కేజీ 16 రూపాయలు అయ్యాయి.
అంటే ఏమిటి, టొమాటోలు సైజు పెరిగిందా లేకపోతే దాంట్లో ఉండే రుచి పెరిగి ఏమిటి పెరిగిందంటారు, ఊరికే ధరే బ్లో అప్ చేశారు. అలాగే మామూలుగా రుద్రాభిషేకం ఒకసారి శివ రుద్రాభిషేకం చేసి దాన్ని బ్లో అప్ చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం అయింది. సపోజ్ దాన్ని 11 x 11 x 11 బ్లో అప్ చేశారనుకోండి, అంటే 1321 పెట్టి మల్టిప్లై చేయాలి, 11 x 11 = 121, దాన్ని 11 పెట్టుకునిస్తే ఏదో 1321 ఎంతో వస్తుంది, దాన్ని పెట్టి మల్టిప్లై చేయాలి. చండీయాగంలాగే చండీయాగము దశ చండీ శతచండీ సహస్రచండీ అయుత చండీ ప్రయుత చండీ ఒకటే ఉంటుంది అక్కడ ఐటెం, దాన్ని బ్లోప్ చేసుకుంటూ వెళ్ళడం. సో మోర్ పీపుల్ మోర్ మెటీరియల్ మోర్ టైం, అది అతి రుద్రం. దాని పేరు అతి అంటే ఆ పేరుని బట్టే మీరు చెప్పచ్చు, అతి చాలా పెద్దది అతిరుద్రం. ఒక ఆయన అతిరుద్రం చేశారు, అతిరుద్రం చేసిన నెల రోజులకి బ్యాంక్రప్ట్సీ డిక్లేర్ చేశారు. ఇది విడ్డూరం. అతిరుద్రం చేసిన వాడు బాగా అభివృద్ధిలోకి పోవాలి కానీ బ్యాంక్రప్ట్సీలోకి పోవడం ఏమిటి అంటే, ఆయన ఎందుకు చేశారంటే అతిరుద్రం, ఆయన బ్యాంక్రప్ట్సీలోకి వెళ్ళిపోతూ ఆయనకి హీజ్ బిజినెస్ క్రష్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, అది ఏమైనా తిరగబడుతుందేమో అని అతిరుద్రం చేశారు. అది మళ్ళీ జన్మలో వస్తుందా, అది ఆ గొప్ప బిజినెస్ మ్యాన్ అవడం అన్నది ఇప్పుడు చేసిన అతిరుద్రానికి ఫలం నెక్స్ట్ బర్త్లో వస్తుంది, ఈ బర్త్లో రాదు. ఈ బర్త్లో ఇట్ వాజ్ ఎ ప్రాసెస్ టువర్డ్స్ బ్యాంక్రప్ట్సీ, ఈ అతిరుద్రం మూలంగా ఆ ప్రాసెస్ కొంచెం క్విక్ అయ్యి, మామూలుగా అయితే ఇంకో 2 నెలల తర్వాత అవ్వాల్సిన బ్యాంక్రప్ట్సీ, ఇప్పుడు వెంటనే వితిన్ 1 మంత్ హీ బికేమ్ బ్యాంక్రప్ట్. అసలు మీకు విషయం చెప్తున్నా. సో ఈ విధంగా మనిషి కామనలతో కనుక ఈశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే వాడు సంసారంలో పడిపోతాడు తప్ప, అందుకోసం దృష్టాంతంగా చెప్పాను మీకు, వాడేమీ ఆ ఈశ్వరుణ్ణి ఆత్మస్వరూపాన్ని చేరుకోడు. కాబట్టి కామనలతో చేసే ఆరాధన డైరెక్ట్ మెథడ్ కూడా కాదు, కర్మయోగ రూపంగా చేసే ఆరాధనే, అదే ఇండైరెక్ట్ మెథడ్ కూడా కాదు, కర్మయోగ రూపంగా చేసే ఆరాధన మాత్రమే ఇండైరెక్ట్ మెథడ్. ఆత్మస్వరూప నిష్ట దాని మాట ఏమంటే డైరెక్ట్ మెథడ్. ఎందుకంటే మీరు ఇంత భక్తి చేసి ఎక్కడెక్కడో తిరిగి 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 ఆఖరికి వైకుంఠంలో విష్ణువుని చేరతారు, అప్పుడు మీకు అర్థం అవుతుంది వైకుంఠం అంటే మీ హృదయమే, విష్ణువు అంటే మీ స్వరూపమే అని అర్థం అవుతుంది. ఇంత ద్రావిడ ప్రాణాయామం అని ఒక సామెత ఉంది, ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ప్రాణాయామంలో ఏం చేస్తారు, ముక్కు పట్టుకుంటారు. వీడు ఎలా ముక్కు పట్టుకుంటాడు అంటే ఇలా పట్టుకుంటాడు, ఇలా పట్టుకుంటాడు. దానికి ద్రావిడ ప్రాణాయామం అని పేరు, ఎందుకు వచ్చిందో తెలీదు. ముక్కు అలా పట్టుకోవడం ఎందుకండి, ముక్కు మామూలుగా ఇలా పట్టుకోవచ్చు కదా, ఇలా పట్టుకోకర్లేదు. సో మీరు విష్ణువుని ఆరాధించి వైకుంఠానికి వెళ్ళి అక్కడ విష్ణువుని దర్శించి అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఇదే ఆ వైకుంఠం అంటే నా హృదయమే కదా, ఇది ఈ విష్ణువు నా స్వరూపమే అని తెలిసింది. ఇది దాని పేరే ద్రావిడ ప్రాణాయామం. అది ఇండైరెక్ట్ మెథడ్, ఇది డైరెక్ట్ మెథడ్. ఆత్మనిష్ట అనేది డైరెక్ట్ మెథడ్. నేను మీకు చెప్పాను మొన్న, వీడు ఈశ్వరుణ్ణి, ఓ ఈశ్వర నేను నిన్ను పూజిస్తాను అంటాడు. చెప్పాను మళ్ళీ చెప్తున్నా, పూజిస్తానంటే ఈశ్వరుడు అన్నాడు వీడితోటి, నువ్వు నన్ను పూజించడం ఏమిట్రా నాన్న, నువ్వు నేను నువ్వే నేను నేనే నువ్వు అంటే వీడు అంటాడు, అబ్బాయి అలా అనకయోయ్, నేను నిన్ను పూజించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే నువ్వే నేను నేనే నువ్వు అంటే ఎక్కడ కుదురుతుంది, నువ్వు ఉన్న చోట నువ్వు ఉండు, అంతే తప్ప నువ్వు అలాగా నువ్వు నేను ఒకటే అనే మాట చెప్పకు, యు స్టే వేర్ యు ఆర్. ఓకే నీకు ఎదురుకుండా ఉంటాను, నువ్వు ఎదురుకుండా ఉంటే ఆహ్వానించడం ఎక్కడ కుదురుతుంది, అవాహయామీ కుదరదు, ఎదురుకుండా ఉంటే ఆవాహనం ఏంటండి. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావు, వైకుంఠంలో ఉండు, నేను ఆవాహన చేస్తాను, మళ్ళీ విసర్జన కూడా చేస్తాను, అప్పుడు వెళ్ళిపోదువు కానీ, ఉద్వాసం చెప్పినప్పుడు వెళ్ళిపోదువు కానీ, ఆవాహన చెప్పినప్పుడు వద్దు కానీ, వచ్చి రత్నసింహాసనం మీద కూర్చున్నట్టుగా నేను రత్నసింహాసనం ఇచ్చినట్టుగా నేను అంటాను, కూర్చున్నట్టుగా నువ్వు అనుకో, అంతే కదా. రత్నసింహాసనం సమర్పయ వేటి, వీడే రత్నసింహాసనం ఇస్తాడా,
అలా అన్నవెందుకు పునః ఆసనం సమర్పయామే అనొచ్చు కదా, ఆసనం సమర్పయామే అనొచ్చు కదా. ఆసనం అండు సింహాసనం అంటాడు, సింహాసనం అండు రత్న సింహాసనం అంటాడు. ఇదంతా కూడా వైష్ణవిజం నుంచి వచ్చింది. ఇది వైష్ణవిజంలో రత్నము బంగారములు వజ్రములు వైడూర్యములు లేని అసలు పని ముందుకి నడవదు, అవి ఉండాలి. లోకల్ జమీందారీ సిస్టమ్ ఉంది చూసారా, అక్కడ జమీందారు గారి ఇంట్లో వజ్రాలు వైడూర్యాలు ఉండవండి, మరి ఉంటాయి కదా, అదే మోడలు అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి ఆసనం సమర్పయామే అని సింపుల్ పర్సన్ అలాంటి పుట్టుగాడు ఎవడైనా అనాలి. మామూలుగా ఈ సంస్కారం గలవాడు రత్న ఖచ్చిత, కొంచెం సంస్కృతం వచ్చిన వాడైతే రత్న ఖచ్చిత నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామే అంటాడు. రత్న సింహాసనం ఇంకా సింపులే, అక్షతలుగా వేసిది అలాగా. కాబట్టి అలా దేవుణ్ణి వీడు సెపరేట్గా పెడతాడు. సో నతం పశ్యతి కశ్చన, ఆత్మస్వరూపంగా ఉండే దేవుణ్ణి ఎవ్వడూ చూచుటనే లేదు. పైగా దెబ్బలాడుకుంటారు ఆ దేవుణ్ణి గురించి, దెబ్బలాడుకుంటారు ఏవేవో దెబ్బలాట్లు. ఈ మధ్యన వాళ్ళు పురాణం ఏదో చెప్తూ ఉంటారు, ఒక ఆయన ఏదో చెప్పారు, ఆయన చెప్పిన దాంట్లో సారం ఉండే ఉంటుంది, దాని మీద పెద్ద దుమారం లేవదీసి ఏదో ఆయన బొమ్మ కాల్ చేయటం ఇలాగంటే అల్లరేదో చేస్తున్నారు ఒక ఛానల్ వాళ్ళు. ఈ అందరూ ఈ భక్తి ఛానల్స్ వచ్చిన తర్వాత ఇలాంటి అల్లర్లు కూడా బాగా పెరిగాయి. ఒక భక్తి ఛానల్లో ఆయన ఒక ఛానల్లో ఆయన చెప్పాడు, ఇంకో ఛానల్ వాడు దానికి విరుద్ధంగా ఒక పెద్ద దుమారాన్ని లేవకూడతో ఏదో అల్లరి చేస్తున్నారు. ఇదంతా దేని గురించి అంటే దేవుడి గురించి. ఆ దేవుడు వీడి హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు, కానీ ఆ సత్యాన్ని చూడడానికి సిద్ధపడేవాడు ఎవ్వడూ కూడా లేడు. నతం పశ్యతి కశ్చన, శంకర్లు ఏమంటారు చూడండి, కష్టం భోహో వర్తతే హయ్యా, భో అంటే అయ్యా, కష్టం వర్తతే, ఈ మానవ సముదాయము చాలా కష్టపడుతూ ఉన్నదండి. కష్టం క్రియా విశేషణం కింద పెట్టుకోండి, లేకపోతే కష్టం వర్తతే చాలా దుఃఖము కలదు, సమాజంలో అజ్ఞానం వల్ల చాలా దుఃఖము కలదు అని ఆయన తన యొక్క ఒక నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే అత్యంత వివిక్తం దృష్టిగోచరాపన్నమపి కశ్చన తం నపశ్యతి అని వెనక్కి పెట్టుకోవాలి. మీరు చూడండి, మీరు నిద్ర లేచారు, నిద్ర లేవడానికి నిద్ర లేచినప్పుడు ఒక జాగ్రత్త ప్రపంచం ఆరంభమైనది. ఈ జాగ్రత్త ప్రపంచం ఆరంభమవడానికి ఆరంభంలో ద బిగినింగ్ ఎలా ఉందో మీరు చూసుకోండి. తెలివి వచ్చినది, తెలివి వచ్చేదాకా జాగ్రత్త ప్రపంచం అనేది లేనేలేదు. తెలివి వచ్చిన తర్వాతనే ఉన్నది జాగ్రత్త ప్రపంచము. అదే అత్యంత వివిక్తం అంటే ఏమిటో చెప్తున్నాను నేను. తెలివి వచ్చిన తర్వాత కూడా, తెలివి రావడం అంటే ఎలాగో తెలుసునండి, గది చీకటిగా ఉన్నది, ఆ చీకటి గదిలో సామాన్లన్నీ ఉన్నాయి, కిటికీ మూసివేసి ఉన్నది, కిటికీ చీకటి. అప్పుడు మీరు మెల్లగా కిటికీ తలుపు తెరిచారు, అప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, మెల్లగా కిటికీ తలుపు తెరుస్తున్నారు. అప్పుడు అలా తెరుస్తుంటే అదే స్పీడ్, ఎంత మెల్లగా తెరిస్తే అంత మెల్లగా సూర్యకాంతి లోపలికి వస్తుంది. లోపలికి రాగానే గదిలో ఉన్న వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా బుద్ధియందు వాసనారూపముగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్నన్నిటినీ ఆ బుద్ధిలో, అంటే బుద్ధి యొక్క డోర్ తెరుచుకుంటోంది, ఆత్మ అనే సూర్యునికి బుద్ధి అనే తలుపు తెరుచుకుంటోంది. అలా బుద్ధి అనే అంటే తెలివి రావడం అంటే అదే. మరి తెలివి రావడం అంటే ఏమిటి, బుద్ధి అనే తలుపు కిటికీ తలుపు తెరుచుకుంటోంది. ఆ కిటికీ తలుపు తెరుచుకుంటూనే ఆత్మ అనే సూర్యుని యొక్క ప్రకాశము, చైతన్య ప్రకాశము అది లోపలికి తోసుకొచ్చేస్తోంది, నింపుకుంటూ వచ్చేస్తోంది. వచ్చేసి ఆ బుద్ధి యందుండే వాసనలన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. ఒక ఆ వాసనలను ప్రకాశింపజేస్తూనే బుద్ధి యందు ఉన్న ఆబ్జెక్ట్స్, వాటిని మెంటల్ ఆబ్జెక్ట్స్ అంటారు,
దట్ ఈస్ ది మెంటల్ ఆబ్జెక్ట్స్. బుద్ధి యందు ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? గ్రామం ఉంది, నగరం ఉంది, భార్య ఉంది, భర్త ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, తిండి ఉంది, తిప్పలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి బుద్ధి యందు. ఇవన్నీ బుద్ధి యందు మెంటల్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. అంతే, అవి ఒకదాని తర్వాత ఒకటి ప్రకాశించడం ప్రారంభిస్తాయి. అయితే అన్నిటికంటే ముందు దేహము, నాది, నేను అనే వ్యక్తిత్వం ప్రకాశింపబడుతుంది, ప్రకాశింపజేయబడుతుంది. ఆ వ్యక్తి ద్రష్ట, వాడు వస్తాడు పిక్చర్లోకి అలాంగ్ విత్ హిమ్ కో అరైజింగ్. మొత్తం జాగ్రత్త ప్రపంచం అంతా కూడా కో అరైజ్ అవుతుంది, రెండు ఏకకాలంలో ఉత్పన్నమవుతాయి. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ని బట్టి చూసుకుంటే మీ స్వరూపం ఏమిటి? జాగ్రత్త ప్రపంచమా? కాదు. జాగ్రత్త ప్రపంచాన్ని చూసే జాగ్రత్త పురుషుడా? అది కాదు. మరేమిటి? అదిగో ఆ తెలివి, ఆ ప్రకాశము. దేనియందు జాగ్రత్త పురుషుడు, జాగ్రత్త ప్రపంచము ఒకేసారి పైకి లేచేయో, మళ్ళీ దేనిలో ఈ రెండు కూడా విలీనమైపోతాయో, ఆ చైతన్య ప్రకాశమే నా స్వరూపము అని వీడు తెలుసుకోవడానికి ఏమిటి సమస్య వీడికి? అత్యంత వివిక్తం. ఆ తెలియడానికి ఏమిటండి సమస్య? తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి దేవుడు ఆయన్ని దర్శించడానికి దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళి ఆ మందిరం ముందు నిలబడి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నారు. దర్శిస్తుంటే ఇప్పుడు మీ చేత దర్శింపబడే వెంకటేశ్వర స్వామి మీకు ఎదురుగా ఉన్నాడా, మీ కంట్లో ఉన్నాడా? మీ కంట్లో ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. సపోజ్ మీ హృదయంలో లేకుండా ఎదురుకుండా ఉండిపోతే దాన్ని దర్శనం అంటారా అసలు? కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ ది సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ జీరో. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ జీరో. అది ఆ వాసన చేత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ భాషిస్తుంది. డిస్టెన్స్ జీరో, డివిజన్ భాషిస్తుంది. అది వాసనారూపంగా భాషిస్తుంది. డిస్టెన్స్ మటుకు జీరో, బికాజ్ బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది సేమ్ లోకస్ ఆఫ్ ద మైండ్. ఈ సత్యాన్ని గుర్తించడానికి ఏమిటి మీ సమస్య? ఈ సత్యాన్ని మీరు గుర్తిస్తే భక్తుడికి బయట భగవంతుడు ఉండగలుగుతాడా? మీరు చెప్పండి అసలు దీన్ని, మీరు చెప్పండి. భక్తుడికి బయట ఎలా ఉంటాడండి భగవంతుడు? హౌ కెన్ హీ బీ దేర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎ డివోటీ? అవుట్సైడ్ ది డివోటీ హౌ కెన్ బి భగవాన్ బి దేర్? నెవర్ కెన్ బి దేర్. ఇప్పుడు ఓ పండితుడు రైలు దిగాడు, ఓ పండి మహాపండితుడు రైలు దిగాడు. అందరూ ఉన్నారు జనులు. ఆయన వేలముఖం వేసుకుని ఆ పెట్టి చేతో, ఓ పెట్టి చేతో పెట్టుకుని ఇంకో పెట్టి బుధాన్ని పెట్టుకుని అలాగే ఇటు అటు అడుగులు వేస్తూ వేలముఖం వేసి చూస్తున్నాడు. ఆయన ఇప్పుడు పండితుడా? కాదు. ఆయన ఎప్పుడవుతాడు పండితుడు? అయ్యా శాస్త్రి గారు అని వాడెవడో దూరం నుంచి కేక వేశాడు, రిసీవ్ చేసుకుందుకు వచ్చినవాడు. అది ఈ చెవిలో పడింది, అయ్యా శాస్త్రి. ఎప్పుడు పండితుడు అవుతాడు? ఆ పెట్టి కింద పెడతాడు, ఆ భుజం మీద పెట్టి కూడా కింద పెడతాడు. ఎవడరా పిలిచింది అని ఇటు అటు చూస్తాడు. ఈ లోపల ఇదిగోనోయ్ అంటాడు. వాడు వస్తాడు, పెట్టెలు రెండు వాడు భుజాన్ని పెట్టుకుంటాడు. ఈయన వెనకాల పండితుల్లాగా కండువా భుజాన్ని వేసుకుని నడుస్తాడు. ఈయన పండితుడు ఎప్పుడవుతాడు? ఈయన పండితుడిగా గుర్తించి వాడు వస్తే ఈయన పండితుడు అవుతాడు. అసలు వాడు రాలేదనుకోండి, రిక్షావాడు అయ్యా పండి, అయ్యా శాస్త్రి గారిని ఎవడైనా అంటాడు ఆయన్ని? మీకు దేవుడు ఇంత దీనికంటే భిన్నంగా ఉంటాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు దీనికంటే భిన్నంగా ఏమీ ఉండడు. అడుగో దేవుడు అని మీరు అన్నారంటే మీ హృదయంలో ఉన్నాడు ఆ దేవుడు. తర్వాత దేవుడికి మీరు పెట్టేటువంటి నామరూపాలన్నీ కూడా మీ యొక్క వాసనలను నిరూపిస్తాయి తప్ప అవి దేవుణ్ణి నిరూపించవు. నిరూపించడం అంటే డిఫైన్ చేయటం. అవి దేవుణ్ణి డిఫైన్ చేయవు, మీ వాసనలను డిఫైన్ చేస్తాయి. దేవుడు కిరీటం పెట్టుకుంటాడు అని మీరు అన్నట్లయితే, ఓహో వీడికి కిరీటం వాసన ఒకటే ఉన్నది అని నిరూపితం. ఆ కిరీటం బంగారంతో చేసింది పెట్టుకుంటాడు అని మీరు అన్నట్లయితే, ఆహా వీడికి బాగా డబ్బు ఉంది, ఓ కేజీ బంగారం కొని అంత డబ్బు వీడి దగ్గర ఉంది అని నిరూపితమవుతుంది.
మా చిన్నప్పుడు మేము విఘ్నేశ్వరుడికి అలంకారం చేసాం, లేకపోతే ప్రభలకు అలంకారం చేస్తూ ఉంటారు. ప్రభలకు అలంకారం చేసేప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అలంకారం చేసి వాళ్ళ దగ్గర ఏం ఉండవు అలంకారం చేయడానికి, ఉత్తి చేతులు ఉంటాయి, అలంకారం చేసే సామర్థ్యం మాత్రం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కో ఇంటికి ఒక్కొక్క చీర ఇవ్వాలి అని రూల్ పెడతారు. చీరలు వీళ్ళు వాళ్ళు చీర ఇవ్వమంటే ఎక్కడ ఇస్తారండి, అంత గమ్ముని మళ్ళీ తెచ్చుకోవాలి ఆ చీర వెళ్ళి ఆ అయిపోయిన తర్వాత. సరే వీళ్ళు ఏవో చీరలు ఇస్తారు. నాకు తెలుసున్నంతలో కొంతమంది కొత్త చీరలు ఇచ్చి ఉండవచ్చు, కొంతమంది పాత చీరలు కూడా ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో ఇస్తారు. అప్పుడు ఈ చీరలన్నింటినీ పట్టుకెళ్ళి ఇలా మడత మీద మడత, మడత మీద మడత పెట్టి ఇలా అరచేయంత మడతకి పట్టుకొస్తాడు. పట్టుకొస్తే చీర పొడుగ్గా ఉంటుంది కదండి, 7 మీటర్ల ఎంత ఉంటుంది అది. ఇప్పుడు 7 మీటర్లు ఉండి అరచేయంత సైజున మంచి డిజైను, అది అంచు వంచ అన్నీ ఉంటాయిగా, అలా తయారు చేస్తాడు దాన్ని మడత పెట్టి. దాన్ని ఇలా ఇలా మడతల కింద పెట్టి అలంకారంగా కుడతాడు సూది దారంతో. పాత చీరని అలంకారం కింద వాడతాడు. అంటే దాన్ని బట్టి తెలిసింది ఏమిటంటే, ఈ దేవుడికి అలంకారం చేసేవాళ్ళు సింపుల్ పీపుల్, వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఆదాయం గల వాళ్ళు తప్ప పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు కాదు అని అర్థమవుతుంది. అంతే కదా. అదే ఇంకొకడు ఉంటాడు, బెల్జియం నుంచి డైమండ్స్ తెప్పించి 5 కేజీలు బంగారం కొనేసి ఓ పెద్ద కిరీటం ఒకటి తయారు చేయించి దేవుణ్ణి ఎత్తిమే పెడతాడు. అంటే అర్థం ఏంటి, వాడి దగ్గర బాగా డబ్బు ఉంది, డిస్పోజబుల్ ఇన్కమ్ చాలా ఉంది అని అర్థం దానికి. దట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్ అబౌట్ గాడ్. గాడ్ పాత చీరలు అలంకరించుకుంటాడనో లేకపోతే బంగారు కిరీటం పెట్టుకుంటాడనో, ఇట్ డజంట్ సే ఎనీథింగ్ అబౌట్ గాడ్. ఏమంటే గాడ్ పాత చీరలు అలంకరించుకుంటాడా, గాడ్ 10 లక్షల 10 కోట్ల కిరీటం పెట్టుకుంటాడా? నో, దే డోంట్ సే ఎనీథింగ్ అబౌట్ గాడ్. దే ఓన్లీ సే సంథింగ్ అబౌట్ యువర్ కాన్సెప్షన్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు మీకంటే బయట ఉంటాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఉంటాడు మీకంటే బయట ఉన్నాడు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమవుతాడు, ఏమిటవుతాడు, దృశ్యమవుతాడు. దేవుడు దృశ్యమైతే జడమవుతాడు. దేవుణ్ణి పట్టుకుని మీరు చెడగొట్టినట్టు అవుతుంది. దీనికి బ్రహ్మహత్య అని పేరు. దేవుడు నాకంటే బయట ఉన్నాడు అంటే దాన్ని బ్రహ్మహత్య అన్నారు. నేను దేవుడి కంటే భిన్నంగా ఉన్నాను అంటే దాన్ని ఆత్మహత్య అంటారు. కాబట్టి అత్యంత వివిక్తం, అత్యంత సుస్పష్టంగా సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా ప్రకాశము, సినిమా ప్రపంచము రెండు ఒకటి ఎన్నటికీ కాదు, రెండు సెపరేట్ అవి అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఆత్మ చైతన్యము, దానిలో ప్రకాశించే జాగ్రత్ ప్రపంచము, రెండింటికి ఉండేటువంటి తేడా, ఒకటి ప్రకాశము, ఇంకొకటి ప్రకాశింపజేయబడేది, ఒకటి కాలమునకు అతీతమైనది, ఇంకొకటి కాలాంతర్గతమై ఉంటుంది, వచ్చిపోతూ ఉంటుంది అనే ఈ తేడా సుస్పష్టంగా తెలుస్తోంది. భాష్యకారులు మరి అలాగే అంటారు, ఆయన కంటికి అలా కనపడుతుంది అది. తర్వాత దృష్టిగోచరాపన్నం, వీడు కనుక కొంచెం తెలివితేటలు కనుక ఉన్నట్లయితే అత్యంత వివిక్తం అంటే ఆత్మను ఎవడైనా చూచుటలేదు. అయ్యో ఎంతటి దురదృష్టము, కష్టం వర్తతే అంటే ఎంతటి దురదృష్టము, ఆత్మ మిక్కిలి శుద్ధమైనది అంటే దేహేంద్రియాదుల కంటే విలక్షణమైనది, అత్యంత వివిక్తం అంటే గుర్తించుటకు వీలు పడేది. దృష్టిగోచరాపన్నం అంటే మీరు ఆత్మని గుర్తించడానికి వీలు గలదు. మేము చిన్నప్పుడు సినిమాకి వెళ్ళేవాళ్ళం, తెర మీద సినిమా ప్రకాశిస్తూ ఉంటుంది, ఏవో దృశ్యాలు ఉంటాయి. నాకు ఎప్పటికీ నాకు ఆ దృష్టి ఉండేది ఏమిటి, ఈ దృశ్యములు సత్యం కాదని తెలుస్తూ ఉంటుంది కదా, ఏదో భ్రాంతి చేత వెళ్ళినా ఈ దృశ్యములు ఎక్కడి నుంచి పుడుతున్నాయి అనే దృష్టి ఉండేది. నేను చెప్పాను మీకు ఇది, మళ్ళీ చెప్తున్నాను. అందుకోసం నేనేం చేసేవాడిని అంటే ఇలా సినిమా చూస్తూనే అక్కడ మిస్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు డ్యాన్స్ ఉందనుకోండి, డ్యాన్స్ ఏముంది, ఇలా నడుస్తూ ఉంటుంది ఓ 3-4 మినిట్స్, మీకు అక్కడ సీక్వెన్స్లో మార్పు ఏమి ఉండదు. 3-4 మినిట్స్ అక్కడ పెద్ద ఏముంటుంది, ఆ అమ్మాయి ఏదో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి టైము విచ్ యూ కెన్ మిస్, నేను తలక ఇలా తిప్పి అలా చూసేవాడిని. చూస్తే నాకు సంగతి అర్థమయ్యేది.
అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ పెన్సిల్ ఆఫ్ లైట్ ఉంటుందే ఆ ప్రకాశం, ఆ ప్రకాశంలో మీకు ఆ డ్యాన్స్ యొక్క లక్షణాలు కనపడేవి. అంటే ఆ ప్రకాశం ఇలా ఇలా వేరీ అవుతూ ఉండేది. సడన్గా ఆ ప్రకాశం స్పీడ్ బాగా ఎక్కువైపోతే గమ్మును చూస్తే ఇక్కడ మరీ గట్టిగా డ్యాన్స్ చేసేస్తుంది ఆవిడ. ఆ ప్రకాశం కొంచెం సవకాశంగా మూవ్ అవుతుంటే ఈవిడ కూడా సవకాశంగా ఓహో అక్కడి నుంచి వచ్చిందన్నమాట. కాబట్టి ఎదురుకుండా కనపడే డ్యాన్స్ అది ఇట్ ఈజ్ నాట్ రియల్, ఆ ప్రకాశం మాత్రమే రియల్ అని గుర్తించటము సంభవమా కదా? దృష్టిగోచరాపన్నం. అయితే ఏమవుతుందంటే మీకు అనిపించవచ్చు వై పీపుల్ కాన్ డూ ఇట్ అని. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళని ఫిక్సేషన్లో పెట్టేస్తారు జనులు. వాడికి ఒక ఫిక్సేషన్ పెట్టేస్తాడు. ఎలాంటి ఫిక్సేషన్? ఎంత గట్టిగా పెట్టేస్తారంటే ఫిక్సేషను, శివుడు ఉంటాడు, పార్వతి, కైలాసము. పార్వతి అంటే పర్వతరాజపుత్రి, పర్వతం నుంచి వచ్చింది పార్వతి. ఏమిటబ్బా పర్వతం నుంచి వచ్చింది, ఏమిటయి ఉంటుంది ఇది అని ఆలోచించుకోద్దు వీడు. అవన్నీ ఆలోచించడు. అంత ఆలోచిస్తే మరి వాడు అజ్ఞానం ఎందుకు అవుతాడు? పార్వతి, శివుడు, కైలాసము అని దాని చుట్టూ అలాగా చిలవలు పొలవల కింద అల్లేసుకుంటూ పోతారు. ఎంతలా అల్లేస్తారంటే విపరీతంగా అల్లేస్తారు. ఇప్పుడు దశావతారాలు ఉంది, మాకు రోజు దశావతారాలు దర్శనం అవుతూ ఉంటుంది. మేము కారులో వెళ్ళి పద్మారావు నగర్లో దశావతారాలని ఒక ఫ్రేమ్ మీద పెట్టి దాన్ని ఊరేగించి ఆ రోడ్డు పక్కన పారేసి వెళ్ళిపోయారు, ఆ మట్టిలో పాడేసిపోయారు. ఆ దశావతారాలు ఎలా ఉన్నాయంటే దాంట్లో మత్స్యావతారం ఎలా ఉందో తెలుసిన, అడుగున చేప పైన విష్ణువు, అలా ఉండదు మత్స్యావతారం. మత్స్యావతారం ఎలా ఉంటుంది? చేపలా ఉంటుంది. అంతేగాని సగం చేపను పైన విష్ణువు, నాలుగు చేతులు గదా పట్టుకుని అలా ముక్కును కిరీటం పెట్టుకుని అలా, అదే మత్స్యావతారం. ఓర్ని మత్స్యావతారం కూల, అదెక్కడ మత్స్యావతారం? కూర్మావతారం, అడుగున తాబేలు మళ్ళీ పైన విష్ణువు గదా కిరీటం, అదే కూర్మావతారం. కూర్మావతారం అలా ఉండదు. మరి ఎలా ఉంటుంది? కూర్మమే ఉంటుంది. ఇప్పుడు తమకు తెలియనైనా తెలియాలి, లేకపోతే తెలుసున్నవాడిని అడిగైనా తెలుసుకోవాలి. ఇది లేదు అది లేదు, పిచ్చి కుదిరింది తనకి రోకలు చుట్టూ అని సావిత ఒకటి ఉంది, అలా ఉంది. ఆ మత్స్యావతారాన్ని, ఆ కూర్మావతారాన్ని అక్కడ పడేసిపోయారు. అవి అక్కడ అలాగ ఎండకి ఎండుతో, వర్షానికి తడుస్తూ ఈ బస్సు వెళ్ళినప్పుడు ఇలా తిప్పుతాడు ఆ బస్సు, ఆర్టీసీ బస్సు తిప్పినప్పుడు వెనకాల ఇంత లావు పైపు నుంచి దుయ్యని పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ అంతా వెళ్ళి కూర్మావతారం మీద పడుతుంది. అక్కడ పడేసిపోయారు. శివుడు కూడా ఉన్నాడు. ఇంత మైండ్ని ఇంతల్లా ఫిక్సేట్ చేసేయాలి. ఇప్పుడు వైష్ణవిజంలో వచ్చిన ఇష్యూ ఏమిటంటే వాళ్ళు చేసి పూజాది పోనీ సంతోషంగా ప్రేమగా చేసుకుంటున్నారు, తప్పేం కాదు. కానీ అక్కడ వచ్చిన ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఆ డివిజన్ని, భేదబుద్ధిని అలాగ దాన్ని కాంక్రీటైజ్ చేసి పెట్టేసి మరింత భేదం, మరింత భేదం, మరింత భేదం అలా తయారు చేసి పెడతారు. ఆ రకంగా ఫిక్సేట్ అయిపోయిన వాడికి, వాడికి దృష్టి, ఆత్మస్వరూపము ఈశ్వరుడు అనేటువంటి అభిప్రాయము వాడికి తోచదు. శంకరులు ఏమంటున్నారంటే ఆయన అంత ఫిక్సేషన్ ఆయన ఏం చూశారు, ఆయన ఇంత గోళ ఆయన చూడలేదు. ఆయన దృష్టిగోచరాపన్నం, నువ్వు కనుక గుర్తుపట్టదలచినట్లయితే ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ టు రియలైజ్. ఎందుకో తెలుసిన, అత్యంత వివిక్తం ఆత్మస్వరూపము సుతరాము విలక్షణముగా సపరేట్గా, అలాగే వివిక్త శబ్దానికి శుద్ధము అని కూడా. ఇప్పుడు ఆత్మకి దుఃఖం ఉందా లేదా చెప్పండి. అంటే దుఃఖము లేదు అని తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే దుఃఖం అలా వస్తుంది పోతుంది, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మీ జీవితాన్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. మీరు ఇంతవరకు ఎన్ని సుఖాలను చూచారు, అవన్నీ ఏమైపోయాయి? ఎన్ని దుఃఖాలను మీరు చూడలేదు? ఎన్నెన్నో దుఃఖాలను తలుచుకుంటే వణుకొస్తుంది భయంతో. అటువంటి దుఃఖాలను మీరు చూసి అనుభవించేసి
కానీ మీరు ఎలా ఉన్నారో అలాగే మిగిలి ఉన్నారు. యు రిమైన్ ద సేమ్. ఆ దుఃఖాలన్నీ వచ్చాయి పోయాయి, సుఖాలు అంతే వచ్చాయి పోయాయి. మీరు ఎలాగున్నారో అలాగే మిగిలి ఉన్నారు. నాన్నయ్య గారు పద్యం ఉండేది, నూతులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు అంటూ ఏదో పద్యం ఉండేది. ఆ పద్యానికి తాత్పర్యం ఏమిటంటే, పుత్రుణ్ణి కౌగులించుకుంటే కలిగే ఆనందముతో సాటి అయినది ఏదీ లేదు. మీరు అటువంటి ఆనందాన్ని చూశారు, అటువంటి సుఖాన్ని మీరు చూశారు, మీరు మీరులా ఉండగానే ఆ సుఖం దూరంగా పోయింది అక్కడికో. అలాగే మరో సుఖం, మరో సుఖం, మరో సుఖం. మీరు ఎన్ని సుఖాలని చూడలేదు అవన్నీ వెళ్ళిపోయాయి, ఎన్ని దుఃఖాలను చూడలేదు అన్నీ వెళ్ళిపోయాయి. మీరు ఎలా ఉన్నారో అలాగే మిగిలి ఉన్నారు. అహమస్మి అలాగే మిగిలి ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? మీ స్వరూపము అత్యంత శుద్ధము, వివిక్తము అని తెలియలేదు. కాబట్టి అదే ఆత్మ అంటే అదే పరమాత్మ, ఆత్మయే పరమాత్మ. ఇంత స్పష్టంగా తెలుస్తూ ఉండగా అయ్యో ఈ జనులు తెలుసుకోలేకపోతున్నారు. అహో భాగ్యహీనతాలోకస్య, ఆహా జనులెంతటి అభాగ్యులో. యత్ శక్యదర్శనమపి ఆత్మానన్న పశ్యతి. వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవచ్చు. శక్య దర్శనం, ఇట్ ఈస్ పాసిబుల్ టు నో, పాసిబుల్ టు రియలైజ్. అయినా కూడా వీళ్ళ ఆత్మస్వరూపాన్ని తెలుసుకొనుటలేదు. ఇది లోకం ప్రతి అనుక్రోశం దర్శయతి శృతి. సో ఇది అంటే ఈ విధముగా శృతి లోకం ప్రతి అంటే మానవుని గురించి ఆక్రోశం దర్శయతి, అనుక్రోశం దర్శయతి. అనుక్రోశం దర్శయతి అంటే, అనుక్రోశం అంటే దయతో ఆక్రోశించుట. దయ ఉండాలి, అయ్యో పాపం అని ఆక్రోశిస్తోంది, దుఃఖాన్ని ప్రకటిస్తోంది. కారణం ఏమిటంటే దయ, అయ్యో పాపం వీళ్ళు వెర్రిమొహాలు తెలుసుకోలేకపోయారు అని దయ. నాకు ఒకసారి అనిపించింది, ఒక ఆయన వేదాంత శాస్త్రం అంతా బాగా చదువుకున్నారు, చదువుకుని ఇప్పుడు వేదాధ్యయనం మొదలుపెట్టారు. ఏ పార్ట్ అధ్యయనం చేస్తున్నారు అంటే రెండో అష్టం అధ్యయనం చేస్తున్నారు అని చెప్పి. నేను వేదం అధ్యయనం చేసి వేదాంతానికి నేను వచ్చాను కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది దేవుటో రెండో అష్టం. నాకు అనిపించింది, అయ్యా మీరు ఆత్మ నిష్కామము అసంగము అని మీరు తరోగా అధ్యయనం చేసి ఇప్పుడు వెళ్ళి రెండో అష్టంలో ప్రవేశించారు. రెండో అష్టంలో ఏముంటాయో తెలుసునండి, కామ్యకర్మలన్నీ ఉంటాయి. మీరు సాయణ భాష్యం తీసి అవతారిక చూస్తే, సో అస్మిన్ అధ్యాయే కేచన కామ్యాని కర్మాని విధీయంతే అని ఉంటుంది. అని ఇంకా ఎన్ని కామనలు అంటే, సో కామన కర్మ, కామన కర్మ. అగ్నయేన్నవతే పురోడాశమష్టాకపాలం నిర్వపేత్. అన్నవత్ అన్నవాన్ అనే అగ్ని కొరకు అష్టాకపాల పురోడాశ హోమాన్ని చేయాలి, ఎవడైతే అన్నవంతుడను కావాలని కోరుకుంటాడో. అగ్నయేన్నాద్యాయ పురోడాశమేకాదశకపాలం నిర్వపేత్. ఎవడైతే అన్నాద్యుడను కావాలని కోరుకుంటాడో వాడు అన్నాద్యుడనే అగ్నికి ఏకాదశకపాల పురోడాశ సంస్కృతమైనటువంటి హోమాన్ని, ఏకాదశకపాల సంస్కృతమైన పురోడాశాన్ని హోమం చేయాలి అంటూ ఇలాగా గుట్టలు గుట్టలు గుట్టల కింద కామ్యకర్మలు ఉంటాయి. అది అధ్యయనం మొదలుపెట్టారు. అది చూసి నేను నోటి దాకా వచ్చింది, ఎందుకంటే మీకు ఈ కామ్యకర్మలన్నీ మీరు తెలుసుకున్న వేదాంతాన్ని మరింత లోతుగా తెలుసుకుని నిధిధ్యాసనం చేసి మీ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులయ్యే ప్రయత్నం చేయొచ్చు కదా, అలా కాకుండా ఈ కామ్యకర్మల్లో పడితే ఎప్పటికీ తేలేను అని చెప్పాలని అనిపించింది కానీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆయన మన అడగలేదు, ఈ పిలవని పేరంటం మనకెందుకు, మన అడగలేదు. తర్వాత ఆయన మహావిద్వాంసుడు, బహుశా ఆయనే తెలుసుకుంటాడు, ఎప్పుడు ఆయనకి టైం వచ్చినప్పుడు ఆయనే తెలుసుకుంటాడు. తర్వాత మనం చెప్పినట్లయితే ఆయన్ని మనం అవమానం చేసినట్టు ఫీల్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.
కాబట్టి ఇది పండితులే అలా ఉంటే ఇక పామరుల గురించి చెప్పేదే ఉంది. పామరులు ఎలా ఉంటారంటే ఈ ఛానల్ వాడు చెప్తే ఆ ఛానల్ వాడి మీద దుమ్ము ఎత్తిపోసి, ఆ ఛానల్ వాడు చెప్తే ఈ ఛానల్ వాడి మీద దుమ్ము ఎత్తిపోసి అలా ఉంటారు. భక్తులు ఎలా తయారయ్యారంటే ఛానల్స్ లాగా విడిపోయి ఉన్నారు భక్తులు. ఇప్పుడు టీవీ ఛానల్స్ లాగా విడిపోయి ఉన్నారు. కాబట్టి ఏం చెప్పమంటారు, జనుల యొక్క అభాగ్యాన్ని గురించి చెప్పదగ్గది ఏమున్నది. అత్యంత వివిక్త స్వయం జ్యోతిరాత్మా స్వప్నే భవతి ఇత్యభిప్రాయ. ఈ మంత్రం స్వప్నావస్థకి సంబంధించిన మంత్రం. అయితే స్వప్నాన్ని గురించి చెప్పాం కదా, కాబట్టి దీన్ని స్వప్నావస్థ నుంచి విడదీసి మీరు చూడద్దు. ఫైనల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్వప్నావస్థను ప్రకటించి ప్రకాశింపజేసి ఒక క్రీడను, ఒక ఆటను మీ ముందు పెట్టి ఆటను ఆడించి విలీనమైపోతుంది. అటువంటి ఆత్మస్వరూపము ఆ స్వప్నావస్థలో ఉన్నటువంటి సుఖదుఖములకు అతీతమైనది. స్వయం ప్రకాశము, అత్యంత వివిక్త ఆత్మ, అత్యంత శుద్ధము. ఎందువల్ల? స్వప్నావస్థలో స్వప్నపురుషుడు కర్తభోక్త అవుతాడు, కానీ ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. మీరు స్వప్నంలో అప్పు ఇచ్చారనుకోండి, మీరు తెలివి వచ్చిన తర్వాత అప్పు వసూలు చేసుకోవటం కుదరదు. స్వప్నంలో అప్పు తీసుకున్నా తెలివి వచ్చాక అప్పు తిరిగి ఇవ్వక్కర్లేదు. మన వాళ్ళు జాగ్రత్తగా అప్లై చేసేసారు దాన్ని. స్వప్నంలో తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వక్కర్లేదు అన్నట్టుగా వీళ్ళు జాగ్రత్తలో తీసుకున్న అప్పుని తిరిగి ఇవ్వడం మానేశారు. దీన్ని ప్రభుత్వం నేర్పింది వీళ్ళకి, ప్రభుత్వమే నేర్పింది, మీరు అప్పులు తీసుకుంటూ ఉండండి తిరిగి ఇవ్వక్కర్లేదు అని. అధర్మాన్ని ప్రభుత్వమే నేర్పిపెట్టింది. దీన్ని మొదలుపెట్టేవాడు ఇందిరాగాంధీ గారి మినిస్టర్ ఒకడు ఉండేవాడు, నాకు పేరు గుర్తులేదు. పూజారి, జనార్దన్ పూజారి మొదలుపెట్టాడు. ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో మినిస్టరు. మొత్తం బ్యాంకులన్నింటినీ ప్రైవేటైజ్ చేసి అప్పులు మీరు తీసుకోండి తిరిగి ఇవ్వక్కర్లేదు అనే ఒక స్కీమ్ ఒకటి మొదలుపెట్టారు. దానివల్ల ఈ ఇన్ఫ్లేషను, అనేక సమస్యలు, ఇవన్నీ ప్రభుత్వాలు ఎందుకున్నాయంటే ఫ్రీబీస్ ఇవ్వడం కోసం ఉన్నాయి, గవర్నెన్స్ కోవడం కోసం కాదు. ఈ సమస్య తమిళనాడులో మరీ ఎక్కువ. పెళ్ళికి ముందు మీకు మంగళసూత్రాలు మేమే ఇస్తాము, మరి ఆ పెళ్ళి చెడిపోయింది అనుకోండి విడాకుల ఖర్చులు కూడా వీళ్ళే ఇస్తారా, మరి ఎంగేజ్మెంట్ ఖర్చులు కూడా వీళ్ళే ఇస్తారా, ఏమిటో అది. అది నెక్స్ట్ ఎలక్షన్కి వస్తుంది అదంతా, ఈ ఎలక్షన్కి ప్రస్తుతానికి ఇంత. సో ఈ విధంగా కాబట్టి ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు. తర్వాత స్వప్నంలో సుఖదుఖానుభవం ఉంటుంది, మరి మీకు ఆ సుఖదుఖాలు ఆత్మస్వరూపంలో ఉంటాయా, ఉండవు. అది అత్యంత వివిక్త స్వయం జ్యోతి, ఆత్మస్వయం ప్రకాశము అనే విషయం. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో అయితే సూర్యుడు, చంద్రుడు, శబ్దాదులు ఇటువంటి అనేక జ్యోతులు ఉన్నప్పుడు వాటి అన్నింటితోటి ఆత్మ కలిసిపోయి కలగా పులకం కింద ఉండి ఏది స్వయం ప్రకాశము అన్నది స్పష్టంగా తెలియదు. ఈ జ్యోతులన్నీ ఆరిపోయినటువంటి స్వప్నావస్థలో ఆత్మ స్వయం ప్రకాశము అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. తర్వాత తం నాయతం బోధయేత్ ఇత్యాహు. అవతారిక తం నాయతం బోధయేదిత్యాహు అంటే అవతారికలో భాష్యకారులు ఆ వాక్యాన్ని ప్రతీకగా చూపించారు. ఈ వాక్యానికి సంబంధాన్ని చెప్తున్నాము అని అభిప్రాయం. ప్రసిద్ధిరపి లోకే విద్యతే, దానికి తెలుగులో నేనేం రాశానంటే తన్నాయతం అనే మంత్రమునకు అవతారిక ఏమనగా అనే అనువాదం. ఆ మంత్రానికి అవతారిక ఏమంటే లోకంలో ఒక ప్రసిద్ధి కలదు, లోకంలోంటే సమాజంలో జనులలో ఒక ప్రసిద్ధి కలదు. ఏమిటి ఆ ప్రసిద్ధి అంటే స్వప్నంలో ఆత్మప్రకాశము వ్యతిరిక్తము అనే విషయం లోకంలో కూడా ప్రసిద్ధి కింద ఉన్నది. స్వప్నే ఆత్మజ్యోతిషో వ్యతిరిక్తత్వే. స్వప్నమునందు ఆత్మప్రకాశము గలదు, అది
స్వప్న ప్రపంచము కంటే వ్యతిరిక్తముగా ఉంటుంది. స్వప్న ప్రపంచము కంటే, స్వప్న పురుషుడు కంటే కూడా వ్యతిరిక్తముగా ఉంటుంది. వ్యతిరిక్తం అంటే విలక్షణము, సపరేట్గా ఉంటుంది, కలగాపులకం కాకుండా ఉంటుంది అనే ఈ విషయంలో ఒక చక్కని ప్రసిద్ధి, లోక ప్రసిద్ధి కూడా గలదు. అంటే ఆ ప్రసిద్ధి ఏమిటంటే, ఎవడన్నా నిద్రపోతున్నాడు అనుకోండి, వాడిని ఒక్క ఉదుటన నిద్ర లేపవద్దు, ఒక్క ఉదుటున నిద్ర లేపవద్దు అని ఒక ప్రసిద్ధి ఉంది లోకంలో. మీ దాకా వచ్చిందా మాట ఎప్పుడైనా? రాకపోతే ఇప్పుడు తెలుసుకోండి. నిద్రపోతున్న వాడిని నిద్ర లేపనే వద్దు. ఎందుకు లేపడం? ఈ దిక్కుమాలిన సంసారంలోకి అంత అర్జెంటుగా రాకపోతే ప్రపంచం ప్రమాదం, కొంపలు అంటుకుపోతాయా? కాదండి, రైలు దాటిపోతుందా? సరే అయితే మరి లేపండి, తప్పదు. రైలు దాటిపోతుందంటే లేపాలి తప్ప, లేకపోతే ఎందుకు లేపడం? నిద్రపోతున్నవాడిని లేపకూడదు. అంటే మరి వాడు సూర్యోదయానికి ముందే, సూర్యోదయ సమయంలో కూడా నిద్రపోతున్నాడు కదా, మరి ఇప్పుడు ఏం చేయటం? అంటే మరి పూర్వం వాళ్ళు కొంచెం చేదస్తం వాళ్ళు నిద్ర లేపేస్తారు. అరే నిద్ర లేవరా, సూర్యోదయంలో పడుకోకూడదు, లేచి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యి అని అలా నిద్ర లేపేస్తారు. నన్ను అడిగితే నిద్రపోతున్న వాడిని లేపకపోవడమే మంచిది. సో ఆ సందర్భం వేరు, మొత్తానికి ఏదైనా ఓ పిసర్ ఉంటే ఇది అది ముడి పెట్టడం. కవులు అలాగే ఉంటారు, కవులు వద్దే వక్తలు వద్దే ప్రవచనకర్తలు కూడా ఏదో ఓ పిసర్ ఇక్కడ ఉంటుంది. నిద్ర అనే వాడ కలపడగానే ఆయనకు ఒక శ్లోకం గుర్తొచ్చి దానికి తిరిగి ముడిపెట్టారు. ఏమీ కనెక్షన్ లేదు, అయినా కూడా ముడిపెట్టారు. కవులు అలాగే ఉంటారు, నేను ప్రవచనం చెప్తూ ఉంటాను, నేను అలాగే ఉంటాను, ఏం పర్వాలేదు. సో నిద్రపోయి వాడిని లేపవద్దు. తర్వాత నిద్రపోతున్న వాడిని చూసి మీరు సంతోషించడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు అసూయ పడవద్దు. ఎలా నిద్రపోతుంటే చూడాలి, నిద్రపోతున్నాడో వీడు మొహం ఇచ్చా అని చెప్పేసి అలాగా అసూయ పడవద్దు. తర్వాత ఒకప్పుడు నిద్రపోతున్నవాడు తన కర్తవ్యాన్ని విస్మరించి మనకి చేస్తానన్న పని మానేసి వాడు నిద్రపోతున్నాడు అనుకోండి, అప్పుడు కూడా చూడు నాకు పట్టుకొచ్చి ఇస్తా అన్నాడు, ఇవ్వడం మనిషి నిద్రపోతున్నాడు అని అసూయ పడవద్దు, తప్పు పట్టవద్దు, నిద్ర లేపవద్దు. వాడిని చూసి సంతోషించండి, ఎందుకంటే వాడు పరమాత్మలో విలీనమై ఉన్నాడు. వాడు లేడు, పరమాత్మలో విలీనమై ఉన్నాడు. వాడిని ఒక్క ఉదుటున మీరు నిద్ర లేపారనుకోండి, వాడు ఆ పరమాత్మలో నుండి ఈ సంసారంలోకి స్లోగా కామ్గా రావడానికి బదులుగా ఒక్క ఉదుటున వస్తాడు. ఆ రావడంలో ఏదైనా తేడాపాడా అయిందంటే వాడి జీవితం భగ్నమయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాడికి మెంటల్గా డిస్టర్బ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఇంద్రియము ఏదైనా తేడా రావచ్చు, లేకపోతే ఆరోగ్యమే తేడా రావచ్చు. కాబట్టి నిద్రపోయి వాళ్ళను నిద్ర లేపవద్దు. మిగ అది అంటే నిద్ర సగంలో ఉండగా వీళ్ళు లేపేశాడు అని అలా లేపవద్దు. దానిని బట్టి కూడా ఆత్మ స్వయం ప్రకాశము, అత్యంత వివిక్తము అని మనకి తెలుస్తోంది అని నా కనెక్షను. ఓకే, సో తమ్ ఆత్మానం సుప్తం కా అసౌ. ఆ ప్రసిద్ధి ఏమిటి? ప్రసిద్ధి స్త్రీలింగ శబ్దం. ఏమిటి ప్రసిద్ధి అంటే చెప్తున్నారు, ఆత్మానం ఆయతం సహసా భృశం నబోధయేత్ ఇత్యాహుః ఏవం కథయంతి చికిత్సకాదయో జనాః లోకే. ఈ లోకంలో వైద్యులు మొదలైన వైద్యులు, చికిత్సకుడు అంటే వైద్యుడు, వైద్యులు కూడా చెప్తారు నిద్రపోతుంటే హఠాత్తుగా నిద్ర లేపద్దు. ఆయుర్వేదం వాళ్ళు చెప్తే చెప్పచ్చు, తర్వాత మిగతా విద్వాంసులు తెలుసున్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమని, వాడు నిద్రపోతున్న ఆత్మ ఏమంటే నిద్ర లేచాక వాడు వ్యక్తి అవుతాడు, నిద్రపోతున్నప్పుడు ఆత్మస్వరూపుడే. మీకు శత్రువు అనుకోండి, నిద్రపోతున్నాడు అనుకోండి, ఇప్పుడు శత్రువు కాదు. మీకు మిత్రుడయ్యి నిద్రపోతుంటే ఇప్పుడు మిత్రుడు కాదు. ఇది మనం ఛాందోగ్యంలో చూసాం, సింహోవా వ్యాఘ్రోవా, సింహాన్ని నిద్రపోతుంది, సింహం కాదు.
పెద్దపులు నిద్రపోతుంది, పెద్దపులు కాదు. పండితుడు నిద్రపోతున్నాడు, పండితుడు కాదు. మూర్ఖుడు నిద్రపోతున్నాడు, మూర్ఖుడు కాదు. మరి ఎవరు? ఆత్మ, ఆత్మస్వరూపం. అందరూ ఆత్మయే. ఆత్మ నిద్రపోతుందన్నమాట. కాబట్టి ఆ ఆత్మని ఆయతం అంటే ఒక్క ఉదుటున మీరు నిద్రలేపవద్దు. ఒక్క ఉదుటున హఠాత్తుగా నిద్రలేపరాదు. సహసా భృషన్న బోధయేత. ఎందుకంటే నూనంతే పశ్యంతి జాగ్రద్దేహాత్ ఇంద్రియద్వారత అపసృత్యా కేవలో బహిర్వర్తతే ఇతి. ఎందుకని ఒక్క ఉదుటన నిద్ర ఎందుకు లేపద్దంటున్నారంటే, వీడు మామూలుగా జాగ్రత్త అవస్థలో మనస్సులో ప్రవేశించి, ఇంద్రియాల్లో ప్రవేశించి, సంసారంలో ప్రవేశించి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు సంసారంలోంచి ఇంద్రియాల్లోకి వెనుదిరిగి వెళ్ళిపోయినాడు, ఉపసంహారం చేసేసుకున్నాడు. ఇంద్రియాల్లో నుంచి బుద్ధిలోకి ఉపసంహారం చేసుకున్నాడు, బుద్ధిలో నుండి ఆత్మలోకి ఉపసంహారం చేసుకుని ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. అటువంటి ఆత్మస్వరూపుడై ఉన్నవాడిని ఒక్క ఉదుటున ఈ సంసారంలోకి తీసుకురాకూడదు. సవకాశంగా వాడే వస్తాడు. కేవలో బహిర్వర్తతే, కేవల అకేల అంటే అంటే అసంగంగా అద్వయుడై, బహిహి అంటే ఈ జాగ్రత్త అవస్థ యొక్క సుఖదుఖములు వీటన్నిటికీ బాహ్యమునందు అంటే వీటన్నిటి నుంచి విడిపోయి విలక్షణము విలక్షణుడై ఉన్నాడు. దేహాదుల కంటే విలక్షణుడై స్వయం ప్రకాశమై ఉన్నాడు. అటువంటి వాడిని నిద్ర లేపడం అన్నది తగదు. వాడి యొక్క ఆత్మానందాన్ని మనం ఎందుకు జడగొట్టాలి? ఇంకా ఒకవేళ నిద్ర లేపినట్లయితే దాంట్లో దోషాలు కూడా వస్తాయి. వీటినన్నిటినీ బట్టి ఏం ప్రూవ్ అవుతోందంటే, ఈ నిద్ర లేపద్దనే ప్రసిద్ధి, నిద్ర లేపితే దోషాలు వస్తాయి అనేటువంటి ప్రసిద్ధి, వీటన్నిటిని బట్టి ఏం ప్రూవ్ అవుతోందంటే, ఆత్మ స్వప్నంలో తర్వాత సుషుప్తి యందు ఈ దేహాదుల కంటే అత్యంత విలక్షణము, తర్వాత వివిక్తము శుద్ధము అని మనకి ప్రూవ్ అవుతోంది. ఆ విషయాన్ని ప్రూవ్ చేయటం కోసమే ఈ లోక ప్రసిద్ధిని శృతి చెప్తూ ఉన్నది. ఓం పూర్ణమదః పూర్ణమిదం.